வெல்கம் டு காந்தி கலா, உமன் ஆஃப் காட். சர்வசக்தி சம்பன்னுடா, சர்வாதிகாரி, మీరు దయచేసిన ఈ గొప్ప అవకాశం కొరకు వందనాలు తండ్రి. నాయన, మీరిచ్చిన ఈ సదవకాశాన్ని, ఉదయకాలం నుంచి కొన్ని గంటల పాటు వాక్యంతో సమయాన్ని గడిపే అదృష్టాన్ని, ధన్యతని, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సోదరి మణికి దయచేసిన విధానం కొరకు వందనములు తండ్రి. నాయన, నెట్ ద్వారా ఎంతమంది అయితే సోదరి మణులు, సోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా తండ్రి మీ యొక్క ఆత్మ సంబంధమైన మేలులను వారికి అనుగ్రహించండి. పరసంబంధమైన దీవెనలతో వీరందరినీ నింపండి తండ్రి. ఇక మాకు ఏ ఆహారం అయితే సిద్ధపరిచారో ఆ ఆహారాన్ని మేము తినబోచుండగా ఆహారంతో మమ్మల్ని సంతృప్తిపరిచి మీ నామ మహిమార్థమై మీకోసం బలమైన సైన్యమై మా అందరినీ కూడా వాడుకోమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు చాలా పాఠాలు మీరు విన్నారు. ఇక ఈ పాఠం వినే ఓపిక కూడా మీకు ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫేసెస్తో నాకు అనిపిస్తున్నారు. చాలా చోట్ల గంటల ధరబడి వాక్యం చెప్పేస్తుంటే విసుగుని చికాకుని కనబరుస్తారు, కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఇంకా ఏదో చెప్పాలి అన్న ఆలోచన పుడుతుంది తప్ప ఆపేయాలన్న ఆలోచన అయితే పుట్టట్లేదు. ఇప్పుడు కూడా వాక్యం చెప్పే వాళ్ళకి ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, కింద కూర్చున్న వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మేము ఇంకా బాగా చెప్పగలుగుతాం. అది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు రిసీవింగ్ బాగుంటే మా ప్రొడ్యూసింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ రిసీవింగ్ కనుక మైనస్గా ఉంటే ప్రొడ్యూసింగ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వినేవాళ్ళు ఆసక్తికరమైన హృదయంతో ఉన్నారు అని తెలిసినప్పుడు పరిశుద్ధాత్మని సహాయంతో మరిన్ని ఆత్మజ్ఞాన సంగతులు నేర్పించగలుగుతాం. పిల్లల్ని కంట్రోల్ చేయండి, మా వాలంటీర్స్కి ఇచ్చేయండి, మీ పిల్లల్ని చంకనేసుకుని బయటకు వెళ్ళిపోతారు, ఏ ఇబ్బంది లేదు. మా వాళ్ళందరూ చక్కగా మీకు పరిచయం చేయడానికి ఇక్కడ నియమించబడ్డారు, చక్కగా మంచి యూనిఫామ్ వేసుకొని కదా పొద్దునుంచి మీకోసం అలా తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఈ 2 గంటలు వాళ్ళు చూసుకుంటారు. మీరు వాక్యం మీద మాత్రం దృష్టి పెట్టండి. సంతోషం. స్త్రీలు, ప్రపంచంలో అత్యధిక వ్యాపారం స్త్రీ చుట్టూ జరుగుతుంది అని చెప్పడానికి ఒకంత ఆశ్చర్యంగా ఉన్నా, ఒకంత నవ్వొచ్చినా, ఒకంత బాధ కూడా వేస్తుంది నాకు. అదేంటండి ఈ మాట అనుకుంటారేమో, స్త్రీ అంటే ప్రపంచంలో ఇప్పుడు ఒక గొప్ప వ్యాపార వస్తువు అయిపోయింది. దేనికో చెప్పమంటారా? స్త్రీ కట్టుకునే బట్టలు, స్త్రీ వేసుకునే జ్యువెలరీ, స్త్రీ వేసుకునే అలంకారం, స్త్రీ చేసుకునే మేకప్ కిట్స్, కాస్మెటిక్స్ వ్యాపారం ఈరోజు విపరీతంగా ఊపందుకుందంటే కారణం ఎవరు? స్త్రీ, స్త్రీ మీద ప్రపంచానికున్న దృష్టి. అంతే కదండి, ఒక హీరోయిన్ ఉంది, ఆవిడ వచ్చింది ఏదో ఒక చోటకి షాప్ ఓపెనింగ్ చేయడానికి అనగానే ఎంతమంది ఎగబడిపోతారు? ఎందుకండి? సినిమాల్లో చాలాసార్లు ఆవిడని చూస్తారు కదా, కానీ ఎందుకండి ఆవిడని స్పెషల్గా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? మామూలుగా ఎలా ఉంటుందో, ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉందో, ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసొద్దాం. ఆవిడ ఎలాంటి బట్టలు వేసుకుంటుందో, నిజంగా అంత కలర్ ఉంటుందా, బయట కనిపించేంత కలర్ ఉంటుందా, అసలు ఎలా ఉంటుందో, అంత అందంగా ఉంటుందా? ఈ ఆసక్తి ఏదైతే ఉందో చాలామందిని అక్కడికి గుంపు గుంపు దండుగా వెళ్ళిపోయేలా చేస్తుంది. స్త్రీ అంటే ప్రపంచానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ అండి. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఇప్పుడే కాదు చరిత్రలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా ఆలోచించండి, చరిత్రలో కూడా స్త్రీ కోసం యుద్ధాలు జరిగాయి. పొద్దున్న చెప్పానుగా, స్త్రీ కోసం, స్త్రీ చుట్టూ చాలా చాలా హిస్టరీలు తిరిగిన చరిత్రలు మనం చూస్తాం. స్త్రీ అంటే ఎప్పటికీ విలువైందే. అయితే చెప్పాలి అనుకుంటున్న అంశం ఏంటంటే, ఇంత విలువైన స్త్రీ, తనకి ఒక రేంజ్ పెరిగే కొద్దీ, తన మీద ఎవరి దృష్టి అన్నా పడుతుంది అనే ఆలోచన పెరిగే కొద్దీ తన నైతిక విలువలని వదిలేసుకుంటుంది ఈరోజు సమాజంలో. కాదనగలరా ఎవరైనా? ఖచ్చితం అండి. అనేకల దృష్టి నా మీద పడుతుంది అని ఒక అమ్మాయి అనుకుంటున్న తోడనే తనలో ఉన్న విలువైన భావాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. స్త్రీత్వం, ఫెమినిటీ చాలా చాలా విలువైందండి. అసలు అలా మాట్లాడుతుంటేనే భలే ఉంది నాకైతే. స్త్రీత్వం, ఫెమినిటీ, దేవుడు స్త్రీత్వానికి ఇచ్చిన విలువ అత్యంత అమూల్యమైందండి. మీరు చూసే ఉంటారు పాంప్లెట్లో ముద్రించబడిన పాఠాలలో 2వ పాఠం ఏంటండి, అది స్త్రీత్వానికి వన్నె తెచ్చే దేవత్వం.
అర్థమైందండి? టైటిల్ అర్థమైందా? టైటిల్ మీకు అర్థమైందా? చాలామందికి అర్థమైందే అనుకుంటున్నాను, కానీ మీకు ఎలాగ అర్థమైందో తెలియదు. కానీ నాకు బైబిల్ చదువుతుంటే అర్థమైన ప్రతి అంశాన్ని మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా? ఓపిక ఉందా? చాలా సంతోషం, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే మా వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళతో మీ బాధలు చెప్పుకోండి, నో ప్రాబ్లం. ప్రియమైన దేవుని వర్లారా, స్త్రీత్వం అనేది చాలామంది గురిగా ఆలోచించి వాడుకోవాలి అనుకునేటటువంటి ఒక ఉన్నతమైన లక్షణమే. అయినప్పటికీ స్త్రీత్వానికి దేవుడు వేసిన పెద్ద పీట చాలా అమూల్యమైనది. సృష్టి కార్యక్రమం నుంచి మనం చూసినప్పుడు స్త్రీని ఎన్నుకొని దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడో మనం చూసాం. సృష్టి ఆరంభం నుంచి కూడా ఇప్పటి వరకు స్త్రీలకున్న విలువ విలువేనండి. అసలు ఈ స్త్రీల సదస్సు అనేది ఏర్పాటు చేయడానికి నా మనసులో మెదిలిన ఒక ఆలోచన చెప్పమంటారా? చాలామంది స్త్రీలు ఈరోజు సమాజంలో, చాలామంది స్త్రీలు వాక్యం లేకుండా పాడైపోతున్నారు. ఖచ్చితమండి, ఇది వాక్యం లేక అనేక మంది కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. దేవుడు అంటే తెలియక అదో పాతాళానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు, నాశనం అయిపోతున్నారు, బిడ్డల్ని పాడు చేసుకుంటున్నారు, తమ జీవితాలని తామే నాశనం చేసుకుంటున్నారు. కానీ వాక్యం తెలిసిన వారు ఎలాగున్నారు? మరి వాక్యం లేక కొందరు పాడైపోతున్నారు, సరే ఒప్పుకుందాం, రీజన్ ఉంది. వాక్యం తెలిసిన వారు ఎలాగున్నారు? మరి వాళ్ళు అస్సలు అలా లేరండి, పూర్తి భిన్నంగా ఉన్నారు అని అనడానికి ఏమైనా మనకు ధైర్యం సరిపోతుందా? మీకేమో కానండి, నాకైతే పూర్తిగా సరిపోవట్లేదండి. ఎందుకంటే నాకు పరిచయమైన, నాకు తెలిసిన, నేను చూస్తున్న, కన్నా విన్న సంగతులు నా దృష్టికి వస్తున్నప్పుడు వాక్యం తెలిసిన స్త్రీలు కూడా మొదట ఏ కేటగిరీ గురించి అయితే చెప్పానో అలాగే ఉంటున్నారు. అందుకే వారిలో కొందరినైనా సరిచేసి, బలపరిచి, దృఢపరిచి, నిలబెట్టి, స్థిరపరిచి, వెలిగించి ఇక్కడి నుంచి పంపించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇందులో ఏ ఒక్కరిని మహిమపరిచేది లేదు, ఏ ఒక్కరికి గొప్ప ఆపాదించి పెట్టేది కూడా లేదు. అందుకే ఎక్కువ వాక్యం వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను ఇంతమందిని ప్లాన్ చేశానండి. నా ఉద్దేశం మీకు అర్థమై ఉండాలి. ఏదో కూర్చోబెట్టి మిమ్మల్ని పొద్దున ఒక మెసేజు, సాయంత్రం ఒక మెసేజు, లేదా పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చెప్పేసి మధ్యలో భోజనాలకు 2-3 గంటలు వెచ్చించేసి, స్నాక్స్ అని, టీలు అని, అవి అని టైం అంతా వెచ్చించి, పాటలు బాగా పాడించి పంపించేసే ట్రిట్రీట్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అలా చెయ్యాలి అని మేము అనుకోలేదు. వచ్చి కూర్చున్న మీ మనసుల్లో 1000 మాటలు మేము ఒకవేళ చెబితే 10 మాటలైనా పట్టుకుంటాయేమో అన్న చిన్న ఆశ అండి మాది. అల్ప సంతోషం అండి మేము, మేము చాలా అల్ప సంతోషం అండి. చిన్న చిన్న విషయాలకు సంతోషపడతాం. బేసిక్గా స్త్రీలంటే అంతే కదండి, చిన్న విషయాలకు ఆనందపడే సెన్సిటివ్ మనస్తత్వాలు. భర్త బయటికి వెళ్ళొస్తూ గుప్పుడు మల్లెపూలు తెస్తే మురిసిపోతారు. భర్త బయటికి వెళ్ళొస్తూ ఒక చిన్న సమోసా ప్యాకెట్ తీసుకుని వస్తే మురిసిపోతారు. భర్త బయట నుంచి వస్తూ ఎక్కడో జిలేబీ చూశాను, నువ్వు మొన్న అడిగావు కదా, సో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అనగానే ఏం అక్కర్లేదండి, ఇంకా ఎంత ఉప్పొంగిపోతారో. అంటే ఏంటి అర్థం? నన్ను ఇంత బాగా మనసులో పెట్టుకున్నారే మా వారు, మా శ్రీవారు అనే ఒక ఉప్పొంగిపోయే మనస్తత్వం. స్త్రీకి తప్ప ఇంకెవరికి దక్కుతుందండి ఈ లక్షణం చెప్పండి? సో అలాంటి అల్ప సంతోషం మీ విషయంలో కూడా ఆత్మీయంగా ఇన్ని మాటలు మీ మీదకి మేము పంపిస్తున్నప్పుడు, ఇన్ని మాటలు ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఎక్కడ వాక్య విరుద్ధమైంది చూసారా మీరు? పొద్దు నుంచి చూడరండి, చూడరు. మేము చచ్చేంతవరకు అలాంటి పనులు ఎప్పుడు చేయం. వాక్య విరుద్ధమైన పనులు అసలు, అలాంటి కార్యక్రమాలకు మేము అసలు సపోర్ట్ చేయం. వాక్య సంబంధమైన ప్రతి పని మేము ముందుకు ఎందుకు తీసుకొస్తున్నామంటే ఒక్కటైనా ఒక్క క్షణంలోనైనా మిమ్మల్ని ఆలోచింపజేస్తుందనే మా చిన్న ఆశ. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి మేము. దేవుడు అంటే మాకు చాలా చాలా ఇష్టం అండి, పిచ్చి ప్రేమ అండి. ఆయన గురించి మీకు చెప్పాలని, నాశనం అయిపోతున్న కుటుంబాలను కట్టుకునే చిరుదివ్వెలుగా స్త్రీలను నిలబెట్టాలనే కాంక్షతో, ఆకాంక్షతో మేము ఈరోజు ఈ విధంగా ముందుకు కదిలాము ప్రియులారా. ఈ స్త్రీల సదస్సు ఏర్పాటు చేయడానికి చెప్పాను కదా, స్త్రీలు విచ్ఛిన్నమైపోతున్నారు.
వాక్యము కలిగిన వారుగా చెప్పబడుతున్న వారు కూడా చర్చెస్కి వెళ్తారు, మీటింగ్స్కి అటెండ్ అవుతారు, మోకాళ్ళు ఉంటారు, ప్రార్థన చేస్తారు, చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టామని చెప్పుకుంటారు, కానీ బ్రతుకులో ఏముండట్లేదు, వాక్యం ఉండట్లేదు, పెళ్లి తర్వాత భర్తతో ఎలా బ్రతకాలో తెలియట్లేదు, గర్భం ధరించిన తర్వాత ప్రెగ్నెన్సీలో 9 నెలల కాలాన్ని ఎంత గొప్పదిగా భావించాలో కూడా క్రైస్తవులైన బిడ్డలకు తెలియట్లేదు. నవ్వు వస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తే, ఏడుపు కూడా వస్తుంది. క్రైస్తవులైన స్త్రీలకి తన జీవితంలో ఉన్న ప్రతి ఘట్టము విలో తెలియాలి. అమ్మాయి ఎదుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులు తెలియాలి. 12-13 ఏళ్లకి తనలో వచ్చే ఆ ఋతుస్రావ ప్రారంభము విలువ తెలియాలి. దాని తర్వాత వచ్చే వివాహ వ్యవస్థ విలువ తెలియాలి. దాని తర్వాత ఎంటర్ అయ్యే ఆ గర్భధారణ విలువ తెలియాలి. దాని తర్వాత పిల్లలు, పిల్లల పెంపకం, తనలో పిల్లల్ని పెంచుతూ పెంచుకోవాల్సిన సహనము, ఓర్పు, కుటుంబ పరిస్థితులు గడ్డు పరిస్థితులుగా మారుతున్నప్పుడు తను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, తన సహనాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, తన భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలి, మాట తీరును ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, చూపును ఎలా వాడుకోవాలి, చీరని ఎలా కట్టుకోవాలి, అలంకరణ ఎలా ఉండాలి, ఇది కూడా బైబిల్ నుంచి చక్కగా నేర్చుకోవచ్చండి. ఈరోజు కొంతమంది వేసుకునే డ్రెస్సింగ్ కూడా దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండట్లేదు. శరీరం అంతా బయట పెట్టుకుంటూ అవమానకరంగా అమర్యాదగా ఒక స్త్రీ, అది కూడా నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవ స్త్రీలు, వాళ్ళ అలంకరణ, వాళ్ళ మాట తీరు, ఈవెన్ నడక తీరు కూడా, ఇవన్నీ ఎలా ఉంటున్నాయి. యెషయా గ్రంథంలో దేవుడు సియోను కుమార్తెలకి ఒక గొప్పదైన హెచ్చరిక పంపించాడు ప్రియులారా. సియోను కుమార్తెలట ఎలా నడుస్తారట? కులుకుతూ నడిచెదరు. ఎలా నడుస్తారు? కులుకుతూ నడుస్తారు. కులుకుతూ నడిచే నడకలు ఈరోజు చూసి ఆనందించే వాళ్ళుగా మారిపోయారు. చాలామంది సినిమాల్లో అలా నడుస్తుంటే, అలాంటి డాన్సులు చేస్తుంటే చూసి కింద కూర్చుని ఎంజాయ్ చేస్తారు. అయితే అది మామూలు సమాజంలో యాప్ట్ అవ్వదండి. కానీ కొంతమంది స్త్రీలు చూడండి, మాకు ఏయో విషయాల వల్ల గొప్ప వస్తుంది అని అనుకుంటారు. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒక స్త్రీకి వేటి వల్ల గౌరవం దక్కుతుందని సమాజం అనుకుంటుంది? వేటి వల్ల అనుకుంటుంది నేను చెప్పనా? ఒక స్త్రీకి డబ్బులు బాగా ఉంటే అమ్మాయికి అందం, అమ్మాయికి గొప్ప పేరు, అమ్మాయికి విలువ, అవన్నీ. ఒక స్త్రీకి అందమైన భర్త ఉన్నాడు అనుకోండి, కొంతమంది అయినా అసలు పట్టుకోలేమండి. భర్తలు అందంగా ఉంటే స్త్రీలను పట్టుకోలేం, అంటే దాన్ని చూసి మురిసిపోతుంటారు. నా ఫ్రెండ్స్లో ఎవరికి ఇంత అందమైన భర్త దొరకలేదు, నాకు మాత్రమే దక్కాడంటే నేనెవరు? చాలా లక్కీ అమ్మాయిని. నా ఫ్రెండ్స్లో ఎవరికి ఇన్ని నగలు లేవు, నాకు మాత్రమే నా తల్లిదండ్రులు చేయించారు. అసలు వాళ్ళ పేరున కొంచెం భూమి కూడా లేదు, నాకు ఎకరాలు ఎకరాలు పొలాలే రాసేశారు మా నాన్నగారు. అంటే స్త్రీకి ఇవన్నీ తెచ్చేది ఏదండి? అందమా, ఐశ్వర్యమా, అందమైన భర్త, నగలా, పొడవాటి జుట్ట? ఇది కూడా పాయింట్. ఎందుకు ఇందులో ఇది చేర్చాను అనుకుంటారేమో. చాలామంది స్త్రీలకి జుట్టు అంటే పిచ్చి ప్రేమ అండి, చాలా పిచ్చి ప్రేమ. జుట్టు పొడవుగా ఉండడం చూసి అదృష్టవంతురాలు అనుకుంటారు. అంటే ఒక స్త్రీకి వన్నె తెచ్చేది పొడవైన జుట్ట? ఒక స్త్రీకి వన్నె తెచ్చేది ఆమె వెనకాల ఉన్న తన పేరునున్న ఆస్త? ఒక స్త్రీకి వన్నె తెచ్చేది ఆమె కట్టుకున్న అందమైన భర్త? ఒక స్త్రీకి వన్నె తెచ్చేది ఆమె కట్టుకున్న అందమైన చీరనా? ఆమె ఉంటున్న విలాసవంతమైన భవనమా? ఏదీ కాదు, కానీ సమాజం అవే అంటుంది. మీరు కావాలంటే రేపటి నుంచి వెళ్ళి మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాట దీన్ని అబ్జర్వ్ చేయండి. మీ చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఏమంటారు తెలుసా? ఏ పలానా లత ఉందే, ఎంత అదృష్టవంతురాలే పాపం, అసలు అసలు ఎంత మంచి సంబంధం వచ్చిందో. వాళ్ళ ఆయన అసలు అడుగు తీసి పెట్టనివ్వడంట కింద, ఇంటి నిండా పని మనుషులే. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో, అసలు చీరలు ఎన్ని కొంటదో తెలియదు సంవత్సరానికి. నగ మార్చి నగ, నగ మార్చి నగ, అసలు కొంటూనే ఉంటుంది. అసలు ఏ ఇబ్బంది లేదు, జీవితం అలా వెళ్ళిపోతుంది. అసలు మనిషిని చూస్తే ఉంటుంది, మరి సినిమా యాక్టర్లు ఎవరు సరిపోరు, అంత అందంగా ఉంటుంది. ఆ జుట్టు చూసావా, భలే పొడవగా ఉంటుంది. ఆ ఫేస్ చూసావా, ఎంత గ్లోయింగ్, అసలు మొహం మీద చిన్న మచ్చ కూడా ఉండదు. వాళ్ళు అదృష్టవంతులంటే మనము ఉన్నాం ఎందుకు, ఎప్పుడు ఇలా ఉంటావు, చింపిరి జుట్టు వేసుకుని చీవుడు ముక్కేసుకుని అనుకుంటే అనుకునే వాళ్ళు ఉంటారా?
ఎవరి దగ్గరో ఉన్నదాన్ని చూసి మన దగ్గర లేని దానికి కనెక్ట్ చేసుకుని మనం దురదృష్టవంతులు అనుకోవడం ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యట. వాక్యం తెలిసిన వాళ్ళు అలా ఉండరు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు. అంటే స్త్రీకి వన్నె తెచ్చేది ఏదో విలువైందని సమాజం అనుకుంటున్నట్టే క్రైస్తవులు అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, స్త్రీకి వన్నె తెచ్చేది ఏదో ఉంది. అదేంటో ఈరోజు నేను మీతో చెప్పాలి, చూపించాలి అనుకుంటున్నాను. స్త్రీకి వన్నె తెచ్చేది అమూల్యమైనది, చాలా అమూల్యమైనది. సరే, స్త్రీత్వం అంటే ఎన్ని దశలుగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. స్త్రీత్వం, ఫెమినిటీ, ఈ స్త్రీత్వం, స్త్రీ యొక్క తత్వం, స్త్రీత్వము అనేది ఎన్ని దశలుగా ఉంటుందంటే, మొదట అమ్మాయిగా ప్రారంభమవుతుంది, చిన్నపిల్ల బాలికగా ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి యవ్వనస్తురాలు, అక్కడి నుంచి భార్య, అక్కడి నుంచి తల్లి, అక్కడి నుంచి అవ్వ, అమ్మమ్మ లేదా నానమ్మ, అక్కడి నుంచి పాడి మీదకి, శ్మశానంలోకి. అంతే కదండి వాస్తవం మాట్లాడుకోవాలి. అంటే స్త్రీత్వం యొక్క ప్రయాణపు దశలు చూసారా ఎలాగున్నాయో. నేను ఇప్పుడు ఏ ఏ దశలు అయితే మెన్షన్ చేశానో, ప్రస్తావించానో, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా? బాలికలు, యవనస్తులు, నెక్స్ట్ భార్యలుగా కొనసాగుతున్న వాళ్ళు, నెక్స్ట్ తల్లులుగా ఉన్నవాళ్ళు, వృద్ధులు. సో వీళ్ళందరికీ వన్నె తెచ్చేది ఏది అని మనం ఆలోచిస్తే, సొంత మాటలు కాదండి, బైబిల్ని అడుగుదామండి ఏం చెప్తుందో. దేవుడు కావాలనుకుంటే తన పిల్లల మనసుల్లోనికి ఏ విధంగానైనా తన మాటల్ని పంపించడానికి సంసిద్ధుడండి. ఆయనకి తన పిల్లలంటే అంత ప్రేమ. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, దేవుని కోసం మనం ఇవ్వడానికి స్త్రీత్వంలో అనేక దశలున్నాయి. నా మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని కోసం మనం ఇవ్వడానికి ఈ స్త్రీత్వంలో అనేక దశలున్నాయి. నేను ఇప్పటి వరకు చెప్పిన దశలేంటి? మొదటిది బాలిక, తర్వాత యుక్త వయస్కురాలు, తర్వాత భార్యగా. సో ఇవన్నీ ఒకసారి నేను దశల వారీగా చెప్తాను. బాలికగా కాసేపు పక్కన పెట్టేస్తే చిన్నతనం, పెద్దగా ఏమీ తెలీదు, మగపిల్లలతో కలిపి హాయిగా ఆడుకుంటారు, ఆడ మగ తేడా తెలీదు, ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన మనసులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇవేమీ తెలియని వయసులు అండి బాలికలు అంటే, చిన్నపిల్లలు. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత పూర్తి విరుద్ధంగా ఉంటారు. సో అక్కడి నుంచి మనం ఆలోచిస్తే ప్రారంభ దశ, దేవుడు గుర్తించే దశ గురించి నేను మాట్లాడుతున్నాను. స్త్రీత్వంలో అతి ప్రాముఖ్యమైన దేవుడు గుర్తించే దశలలో మనకి వన్నె తెచ్చేది ఏదో ఈరోజు నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. అర్థమైందండి నా కాన్సెప్ట్? స్త్రీత్వంలో దేవుడు గుర్తించే కొన్ని దశలలో ఏదైతే మనకి వన్నె తెచ్చేదిగా ఉంటుందో అది మనం ఈరోజు నేర్చుకునే ఇక్కడి నుంచి వెళ్దాం. స్త్రీత్వంలో దేవుడు గుర్తించి ముఖ్యంగా వాడుకోవడానికి ఉపయోగపడే మొట్టమొదటి దశ ఏది చెప్పండి? బాలిక తర్వాత ఏ దశ బైబిల్ భాషలో చెప్పండి? కన్యాత్వ దశ. ఏంటి? కన్యాత్వ దశ. నెక్స్ట్ దాని తర్వాత ఏం జరుగుతుంది? భార్యత్వ దశ. దాని తర్వాత ఏం జరుగుతుంది చెప్పేస్తారు మీరు? భార్యత్వం తోడనే మనకు వచ్చేది ఏంటి ఎక్స్ట్రాగా? ప్రమోషన్స్ వస్తాయి కదా పెళ్ళయ్యాక. ఏంటండి ప్రమోషన్స్? మాతృత్వ దశ. స్త్రీత్వం, భార్యత్వం, మాతృత్వం టోటల్గా కలిపితే దేవుడికి వన్నె తెచ్చేది ఏది ఇందులో ఆలోచిద్దామండి. దేవుడు తన కోసం ఒక జాతిని నిర్ణయించుకున్నప్పుడు, కొంతమంది నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళని తన కోసం పదునైన ఆయుధాలుగా నిలబెట్టి వాడుకోవాలి అని ఆశపడతాడు. స్త్రీలుగా మనం కూడా ఆయన కోరేదేంటో నేర్చుకుని చూసి ఇక్కడి నుంచి వెళ్ళాం ప్రియులారా. స్త్రీత్వంలో కన్యాత్వం ఉంది, స్త్రీత్వంలో భార్యత్వం ఉంది, స్త్రీత్వంలో మాతృత్వం ఉంది, స్త్రీత్వంలో మాతృత్వం తర్వాత ఒక్కవేళ దేవుని చిత్తమైతే వైధవ్యం ఉంటుంది. ఉండదని చెప్పగలమా? వైధవ్యం అంటే విధవరాలితనం. ఏముండి చెప్పలేంగా. మొదట భర్త చనిపోయారనుకోండి అప్పుడు ఎలా ఉండాలి? ఇక్కడ అలా కొంతమంది నాకు కనిపిస్తున్నారు అమ్మలు, వైధవ్యంలో ఉన్నవాళ్ళు. దాని తర్వాత వృద్ధాప్యం. ఒకవేళ ఈ వృద్ధాప్యంలోనే వైధవ్యం మిళితమైపోయి ఉండొచ్చు, చెప్పలేం, కలిసిపోయి ఉండొచ్చు. అంటే ఈ దశలన్నింటి
అంతా కూడా దేవుని యొక్క స్థితిగతులను ఆయన ఇష్టాయిష్టాలను నెరవేర్చేవారంగా ఆయనకు వన్న తెచ్చేవారంగా మనం బ్రతకగలమా? ఖచ్చితంగా బ్రతకొచ్చు. బ్రతకడానికి నేను మిమ్మల్ని ఒక పుస్తకం దగ్గరికి తీసుకెళ్తానండి. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, మీరు ఎక్కువ రిఫరెన్స్లు చూడక్కర్లేదు, ఒకే అధ్యాయం ఇంచుమించు రెండు ఒక పుస్తకం. కన్యాత్వాన్ని, భార్యత్వాన్ని, మాతృత్వాన్ని, వైధవ్యాన్ని దేవుడు ఎలా తనకు వన్నె తెచ్చేదిగా వాడుకున్నాడో, చివరికి ఒక లక్షణాన్ని వారిలో ఎలా ఇనుమడింప చేశాడో నేను మీతో చెప్తానండి. ఒకసారి లోకాసు వార్తకు వెళ్దాం రండి. దానికి వెళ్ళే ముందు చిన్న చిన్న ఇంట్రడక్షన్ అండి, ఒకసారి చెప్తున్నా వినండి. ఇశ్రాయేలీల జాతి గురించి బైబిల్ చరిత్రలో మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు దేవునికి అవిధేయంగా బతికిన రోజుల్లో దేవుడు పక్క రాజుల చేతులకు వాళ్ళని చెరకు అప్పగించేశాడు. ఈ చరిత్ర మీకు తెలుసు కదండి. చెరకు అప్పగించిన తర్వాత వారికి మలాకి అనే ఒక ప్రవక్త వచ్చి ప్రవచించడం జరిగింది. నీతిసూరుడు మీ మధ్య ఉదయింపబోతున్నాడు, కాబట్టి మీరు ఆ నీతిసూరునికి లోబడినట్టుగా బ్రతకండి, భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేశాడు. మలాకి తర్వాత ఏ పుస్తకం కనిపిస్తుంది మనకి? మలాకి తర్వాత ఏం కనిపిస్తుంది? మత్తే కనిపిస్తుంది కదా. సరే, మలాకి తర్వాత మత్తే వెంటనే కనిపిస్తుంది కాబట్టి వెంట వెంటనే జరిగిపోయింది అనుకుందామా? మరి మధ్యలో ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చి ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా? ఇంచుమించు 400 బాబో ఎన్ని సంవత్సరాలు అసలు. ఇందులో ఇంకొక విచిత్రమైన పాయింట్ చెప్పనా, ఈ 400 వాళ్ళకు ఒక్క ప్రవక్త కూడా పంపబడలేదట. ఈ 400 అక్కడున్న ప్రజలకి ఒక్క దేవుని మాట కూడా, దేవుని దగ్గర నుంచి ఆదరణ కూడా రాలేదటండి. అంటే దేవుని వాక్కు లేని ఒక కరువు గడ్డు పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారు. నీళ్లు లేనప్పుడు ఎలా ఉంటుందండి మనకి? నీళ్లు లేనప్పుడు భూమి ఏమైపోతుంది? నెరలు విడుస్తుంది. ఎందుకు తెలుసా? నెరలు విడిచినప్పుడు ఎప్పుడైనా గమనించారా పొలాల్లో? భూమిలో ఉన్న టెక్నాలజీ, దేవుడు పెట్టిన టెక్నాలజీ అండి అది. నెరలు విడుస్తూ పైనుంచి వచ్చే తేమని అవి స్వీకరిస్తాయంట, ఆ మట్టి కణాలు. వర్షం రావడానికి సంసిద్ధులు అవుతున్నాయన్నమాట ఆ మట్టి కణాలు. నెరలు విడిచి మాలోకి వర్షాన్ని పంపించు అన్నట్టుగా లేవు ఆ నెరలు చూడడానికి. సో అంటే ఎదురుచూపు, నిరీక్షణ, ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి. ఇశ్రాయేలీయుల జీవితాల్లో కూడా అలాగే ఉందండి. ఎదురుచూపు, అది ఎలాంటి ఎదురుచూపు అంటే, తిండి లేక 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 ఆకలితో బాగా మకమకలాడిపోతున్నప్పుడు, బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు, వేడివేడి అన్నం ప్లేట్లో పప్పు వేసి నెయ్యి వేసి చారేసి అక్కడ పెట్టారనుకోండి, ఎలా ఉంటుందండి? అసలు సిగ్గు మర్చిపోతారండి. ఎవరైనా చూస్తున్నారేమో, మూతి కంటుకుందేమో, బట్టల మీద పడిపోయిందో, ఇంకేం చూడరు. ఎలా తింటారండి అన్నం? పాపం కొంతమంది అన్నం తినేటప్పుడు చూడండి, రోడ్డు మీద ఎవరైనా పక్కన కూర్చుని వాళ్ళకి అన్నం ఇస్తే వాళ్ళు ఎలా తింటారు? చాలా ఆత్రంగా తింటారండి. ఎందుకంత ఆత్రం వాళ్ళకి? అప్పటిదాకా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటండి? ఆకలి ప్రియులారా, ఆకలి వాళ్ళ చేత ఆత్రపడి తినేలాంటిది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలులకు కూడా ఆకలిగా ఉంది. ఎలాంటి ఆకలి? దేవుని వాక్కుల ఆకలి వాళ్ళకి లేదండి. దేవుని వాక్కులు పూర్తిగా 400 దేవుడు మౌనం వహించాడు. కొన్ని కొన్నిసార్లు మౌనం కూడా చాలా గట్టిగా శిక్షిస్తుందండి. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు చూడండి, మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఒక దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ మామూలైపోతారు. కొట్టామనుకోండి, కాసేపటికి మళ్ళీ మామూలైపోయి మళ్ళీ కోతేషాలు మళ్ళీ వేస్తుంటారు. కానీ మీరు ఒక్క గంట లేదా అరగంట మాట్లాడడం అనేయండి, రిజల్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది రిజల్ట్? చాలా బాధపడిపోతుంటారు, మొహం ఇలా పెట్టుకుంటారు, అసలు చాలా నిరాశగా, అమ్మ మాట్లాడమ్మా, ఇంకెప్పుడు అలా చేయనమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు అలా చేయనమ్మా, వెనకాలే తిరుగుతూ ఉంటారు. ఎందుకని? మీరు మౌనం అనే అస్త్రాన్ని ప్రయోగించారుగా, అది బాగా పనిచేసిందనమాట. వెళ్ళి దేవుడు కూడా మౌనం అనే అస్త్రాన్ని ప్రయోగించాడండి. 1-2 కాదండి బాబు, 400 ప్రయోగించాడు. ప్రయోగించినప్పుడు బాగా ఎండకు నెరలు విడిచిపోయిన నేలల వలె ఇశ్రాయేలుల హృదయం ఆరాట పడిపోతుందంట. దేవుని వాక్యం వస్తే బాగుండు, అయ్యో ఎవరైనా 2 చెప్తే బాగుండు, అయ్యో దేవుని ప్రజలకి వెలుగొస్తే బాగుండు, మెస్సీయా వస్తాడన్నాడు దేవుడు, ఏది నీతిసూర్యుడు వస్తాడన్నాడే, రావట్లేదేంటి? ఆ ఎదురు చూపు 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 అలా ఉండేసరికి కొంతమంది వెనుదిరిగిపోయారు, కొంతమంది నిలబడిపోయారు, స్థిరంగా నిలబడిపోయారు.
మెస్సియాను పంపిస్తానని దేవుడు ఎక్కడ చెప్పాడండి? పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ చెప్పాడు? చాలా చోట్ల చెప్పాడండి. యేసుక్రీస్తు వస్తాడని, ఆయన ఇలా మాట్లాడతాడు, ఇలా ప్రకటిస్తాడు, ఇలా సిలువేయబడతాడు, వదకుతేబడిన గొర్రె వలె మౌనంగా ఉంటాడు, అనేకుల కొరకు రక్షణగా తనను తానే సమర్పించుకుంటాడు, మళ్ళీ మృతుల్లో నుంచి తిరిగి లేస్తాడు, పునరుత్థానాన్ని అందరికీ దయచేస్తాడు, నీతి సూర్యుడుగా మీ అందరి మీదకి వాక్యపు వెలుగులను ఆయన ప్రసరింపజేస్తాడు. సో ఇన్ని ప్రవచనాలు ఆయన కోసం ఉన్నాయి కదా. అన్నీ చదువుతారు కదండి మరి ధర్మశాస్త్రం దగ్గర పెట్టుకున్న వాళ్ళు, ఎదురు చూస్తారు కదా. అలాగే ఎదురు చూశారండి పాపం కొంతమంది. అలా ఎదురు చూసిన వాళ్ళలో దేవుడు తనకు వన్నె తెచ్చే వారిని కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. అది వారి స్త్రీత్వానికి వన్నె తెచ్చింది. వాళ్ళు ఎవరు అంటే లూకాసు వార్త ఒక్కసారి తీయండి. లూకాసు వార్త అప్పుడే 20 నిమిషాలు అయిపోయిందా? ఇప్పుడే మొదలెట్టినట్టుగా ఉంది నాకైతే. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి అధ్యాయం ఫస్ట్ చూద్దామండి. మొదటి అధ్యాయంలో ఇంకా ఎక్కువ రిఫరెన్సెస్ చూపించడానికి ఈ సందర్భాలు మీకు చాలామందికి తెలుసు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే, జకరి అనే ఒక యాజకుడు తన తరగతి చొప్పున, తన వంతు చొప్పున యాజక ధర్మాన్ని చేస్తున్నాడు. ఆయన వృద్ధుడు, అతని భార్య పేరు ఎలిజబెత్, ఆవిడ కూడా వృద్ధురాలే, గర్భం ఉడిగిపోయింది. స్త్రీధర్మం ఒకవేళ బహుశా నిలిచిపోయి ఉండొచ్చు. ఇప్పటిదాకా స్త్రీధర్మం గురించి చెల్లి చెప్పింది కదా, స్త్రీధర్మం యొక్క విలువ, అది నిలిచిపోతే పిల్లలు పుట్టడం అసాధ్యం. ఈవిడకి అదే జరిగిందనమాట. సో అలా జరిగితే ఏం జరిగిందండి, జకరియా ధూపం వేయడానికి లోపలికి వెళ్ళాడు. అప్పుడు దేవుని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాయనా నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారుడు ఎంత గొప్పవాడంటే యేసుక్రీస్తు ప్రభువారు తన వెనకాల వస్తారు కాబట్టి ఆయనకి మార్గం సిద్ధం చేయడానికి ఒక దూతగా ముందు ఆయన పంపించబోతున్నాడు అని చెప్పినప్పుడు జకరియా ఎందుకో చిన్నపాటి అల్ప విశ్వాసాన్ని కనపరిచినట్టున్నాడండి. అందుకే జకరియాకు కూడా చిన్నపాటి ఏమిచ్చారు, పనిష్మెంట్ ఇచ్చారు. పాపం ఏమని ఇచ్చారు, ఈ సంగతులన్నీ జరిగేంత వరకు నువ్వు మాట్లాడలేవు అనేసారండి. పాపం ఎంత బాధపడి ఉంటాడో, అయ్యయ్యో పొరపాటును అనేసానే నోరు జారిపోయాను అంతేనండి. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే జారిపోయిన మాట అనంట, పడిపోయిన నోటునట, ఒకవేళ నోటు ఒకవేళ దొరకొచ్చేమో కానీ మాట వెనక్కి రాదు అంటారు. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి మనం, ముఖ్యంగా స్త్రీలు కుటుంబాలు కట్టుకోవాలంటే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జకరియా గారు ఇక్కడ మనకు అదే నేర్పిస్తున్నారు. సో తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతమైన ఒక మహత్కార్యం జరిగింది, అందరూ ఆశ్చర్యపడే ఒక కార్యం జరిగింది. తర్వాత ఇంకా ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తుంది చూడండి, 23-24 చూడండి. ఎలిజబెత్ గురించిన సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేశాను అనుకుని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. ఈ ఎలిజబెత్ విషయంలో చాలాసార్లు మనం చదువుకుని ఉంటామండి, కానీ నాకు ఆశ్చర్యం కలిగించే ఒక సంగతి ఏంటంటే ఈవిడ దేవుణ్ణి హత్తుకున్న స్త్రీ అండి. ఎలిజబెత్ గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. మీరు ఆలోచించారా, ఎవరైతే నిరీక్షణతో బ్రతుకుతున్నారో వాళ్ళ మీదకి వాక్యపు వెలుగులు ప్రసరించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనం పదే పదే అనుకుంటూ ఉంటాం, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. నిజమే కదా. ఇక్కడికి రావాలని కొంతమంది చాలా స్ట్రగుల్ అయ్యారు. నాకు ఫోన్లు చేసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, భర్తలతో ఇబ్బంది, అత్తమామలతో ఇబ్బంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఇబ్బంది. కానీ అన్నింటినీ ఇబ్బందులన్నింటినీ దాటి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎందుకో తెలుసా, వారిలో ఉన్నటువంటి వాక్యం వినాలి అనే ఆశ. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు తృప్తిపరుస్తున్నాడు. ఆల్రెడీ జరుగుతుంది, ఉదయం నుంచి తృప్తిపరుస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలో చాలామంది వెనకడుగు వేస్తే కొందరు మాత్రం తాము నమ్మిన వాక్యాన్ని గట్టిగా పట్టుకుని నిరీక్షణతో ఎదురు చూస్తున్నారండి. మెస్సియా వస్తాడు, మాకు వెలుగులు వస్తాయి, మా జీవితాల్లో ఈ చీకటి బ్రతుకులలో వెలుగులు వస్తాయి అని ఎదురు చూస్తున్నప్పుడు ఇక్కడ ఎలిజబెత్ విశ్వాసం మనకు కనిపిస్తుంది. ఆవిడ గురించి మీరు ఎలా చెప్పగలరు అనుకుంటారేమో. ఒకసారి పేజ్ తిప్పండి, లూకాసు వార్త 1వ అధ్యాయమే
41వ వచనం ప్రియులారా. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చిట నాకేలాగు ప్రాప్తించెను. ఇది ఏంటండి? ఇది ఆవిడ మాట్లాడే విధానం చూసారా ఎలా ఉంది? ఇది నా ప్రభువు తల్లి నా దగ్గరికి రావడం ఎలా జరిగింది అంటే ఇందులో ఏం కనిపిస్తుంది? తగ్గింపు, దీనత్వం. ముఖ్యంగా ఒక స్త్రీకి ఉండవలసింది తగ్గింపు. కానీ కొంతమంది స్త్రీలు, ఇందాక చెప్పానే కారణాలు, ఆస్తి, ఐశ్వర్యం, అందం, అందమైన జుట్టు, అందమైన భర్త, ఏమండి ఇవేవి వాళ్ళ పొగరుని అసలు తగ్గించవు కానీ బాగా పెంచుతాయి. అహంకారంతో వెర్రవీగిపోతారు. అణకువ చాలా అవసరం. మీరు విన్నారు కదా దేవుడు మెచ్చే అలంకారము ఏది అని. అలంకారం అందరూ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలండి మనం. ఇక్కడ ఎలిజబెత్లో అలంకారం కనిపించట్లేదా? తగ్గించుకుని మాట్లాడుతుంది. వెంటనే ఏమంటుంది? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. నాలుగు మాటలే మాట్లాడిందండి. కానీ ఈ నాలుగు మాటల వెనక ఎవరున్నారు చెప్పండి మీరు. ఎలిజబెత్ ఈ మాటలు మాట్లాడడానికి ఆవిడ వెనక ఎవరున్నారు? అయ్యో ఇప్పుడేగా చదివా. ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకుంటారా? యజుబేల్ గారు ఎప్పుడైనా ఇలాంటి వాక్కులు చెప్పినట్టు మనకు బైబిల్లో కనిపిస్తుందా? యజుబేలు కనిపించిందా? ఇలాంటి వాక్యులు ఎప్పుడైనా ఆవిడ మాట్లాడిందా? అతల్యా ఎప్పుడైనా మాట్లాడిందా? దేవుని పనికి అడ్డుగా నిలిచిన నెహెమ్యా గ్రంథంలో కనిపిస్తున్న ఒక ప్రవక్త, నోవద్య అనే ఒక లేడీ ప్రవక్త ఉంది, ఆవిడ ఎప్పుడైనా మాట్లాడింది ఏంటి? లేదండి. పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి వాడబడుతున్నాడు అనడానికి మనకు సూచన ఏంటంటే ఆ వ్యక్తిలోంచి వచ్చే మాటలు, వాళ్ళు చేసే క్రియలేనండి. ఇక్కడ ఎలిజబెత్ నోట్లోంచి ఇంత అమూల్యమైన, ఇంత శక్తివంతమైన, ఇంత ఎఫెక్టివ్ వర్డ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఎలిజబెత్ ఎవరితో నిండుకుంది? పరిశుద్ధాత్మతో నిండుకుంది. ప్రియులారా ఒక్క మాట, పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈరోజు చాలా సంఘాలలో, ముఖ్యంగా పెంతకోస్తు అలాంటి పేరు పెట్టుకున్న ఈ డినామినేషన్స్లో పరిశుద్ధాత్మ వస్తుంది మీ మీదకి అని గంతులు వేసి బాగా కోరుకోండి అంటారు. పరిశుద్ధాత్మ డప్పులు కొడితే వచ్చి వాలిపోయేది కాదండి. ఎప్పటికీ మనలో స్థిరంగా నిలిచిపోయే ఒక గొప్పదైన సహవాసం, స్నేహితుడండి ఆయన. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తాం, ఎలా మాట్లాడతాం, ఎలా బ్రతుకుతాం, ఆయన మనకి చేసే సహాయాలు ఏంటి అనేది రాజమండ్రి ఆరాధనా కార్యక్రమంలో నేను మాట్లాడాను. ఐఫర్ గాడ్ లైవ్ వీడియోస్లో ఉంటాయి. మీరు కావాలంటే బాలు తమ్ముడు కానీ, అక్కడ శేఖర్ తమ్ముడు కానీ ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకుంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఎలిజబెత్ని పరిశుద్ధాత్మ ఇంత చక్కగా ఇక్కడ వాడుకుంది అంటే ఎలిజబెత్ క్యారెక్టర్ని నేను ఆలోచించాను. ఒక వ్యక్తి దేవుని పనిలో వాడబడాలి అంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఎలిజబెత్కి ఆ విశ్వాసం ఉందండి. గర్భం ఉడిగిపోయిన దశలో ఉన్నా దేవుడు తన గర్భాన్ని మళ్ళీ తెరిచి గొప్పదైన అవకాశాన్ని ఇస్తాడని నమ్మింది. ఇంకొక విషయం చెప్పమంటారా? ఎలిజబెత్ బిడ్డను కనింది. సో తర్వాత ఏం జరిగింది చూడండి. మరియా గారు మాట్లాడేది ఇప్పుడు టచ్ చేయొద్దు, మళ్ళీ మనం అక్కడికే వద్దాం. 80వ వచనం అండి, మొదటి అధ్యాయం చివరి వచనం ఒకసారి చూడండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. ఎవరున్నారు అరణ్యంలో? ఎవరున్నారండి అరణ్యంలో? ఏ శిశువు? ఎవరా శిశువు? బాప్తిస్మమిచ్చు యోహాను గారు. ఎప్పటి వరకు ఉన్నారట? ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఆత్మయందు బలం ఎప్పుడు పొందుతాడు మనిషి? మంచి చెడులు వివేకం తెలిసినప్పుడేగా. మరీ చిన్నప్పుడు పాకే వయసులో ఆత్మ, పరిశుద్ధాత్మ, వివేకం ఇవన్నీ తెలిసిపోతాయంటే కదండి. అంటే ఊహ తెలియాలి, వయసు రావాలి. అంటే ఇంచుమించు మరి ఎన్ని సంవత్సరాల్లో తెలియదు, కానీ ఇన్ని అని నేను చెప్పలేను, నాకు తెలియదు కాబట్టి. ఎంత లేదన్నా ఊహ తెలిసి ఆ అబ్బాయి వివేకం పొందుకునే వయసు, యుక్త వయసు అని మాత్రం చెప్పగలను. అప్పటి వరకు ఎక్కడున్నాడు? లేక లేక వృద్ధాప్యంలో పుట్టిన కొడుకును ఒక్కడిని పంపించేసిందంటారా ఎలిజబెత్ అడవిలోకి? తాను వెళ్ళిందంటారా?
ఖచ్చితంగా తాను వెళ్ళి ఉంటుంది. ఎందుకో చెప్పమంటారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇంకా పుట్టకముందే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 3వ వచనంలో అతని గురించిన ప్రవచనం ఉంటుంది. అతను అడవిలో కేకలు వేయవాని యొక్క శబ్దము. అతను అడవిలో ఏం తిన్నాడంట? మిడతలు తిన్నాడు, నెక్స్ట్ తేనె తిన్నాడు. అంటే ఈ ఫుడ్ తింటూ తను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడిపాడు. నాకు తెలిసి నేను అనుకుంటాను తల్లి సహాయం కూడా ఉండి ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుందండి. లేక లేక పుట్టిన బిడ్డను వదులుకోలేరు కదా. ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు శిశువు ఎదిగి, అంటే శిశువుగా ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళిపోయాడు ఈ బిడ్డ. ఒక్కడిని పంపిస్తారా? ఎందుకంటే ఆ బిడ్డతో చాలా పని ఉందని పరిశుద్ధాత్మ ద్వారా, దేవదూత ద్వారా ఈ ఎలిజబెత్ విన్నది కదా. పంపించదండి. ఖచ్చితంగా ఈ ప్రవచన నెరవేర్పు కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టిన గొప్ప విశ్వాసి ఎలిజబెత్. దేవుడు వాడుకున్న విధానం చూసారా? ఇక మరొక స్త్రీ, ఒకే అధ్యాయంలో మనం మరొక స్త్రీని చూస్తాం. 26వ వచనం అండి, మొదటి అధ్యాయం 26వ వచనం. కొంచెం వాటర్ ఇవ్వరా? మొదటి అధ్యాయం 26వ వచనం. ఆరవ నెలలో గాబ్రియల్ అనే దేవదూత గలీలయ నజరేతన ఊరులో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడింది. ఇదంతా మీకు తెలుసు కదా, చాలాసార్లు మీరు చదివే ఉంటారు. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు దేవదూత? ఎవరి దగ్గరికి వచ్చింది? మరియ దగ్గరికి వచ్చింది. సరే, పేజ్ తిప్పండి ఒకసారి. మరియ గారు కూడా పరిశుద్ధాత్మ ప్రభావంతో మాట్లాడుతున్నట్టుగా మనకి ఎక్కడ కనిపిస్తుంది? 46వ వచనం ఏమంటుంది? అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ప్రియులారా, టైం గురించి ఆలోచించకండి, బస్సుల గురించి ఆలోచించకండి, చుట్టుపక్కల దృష్టి పెట్టకండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? నిజంగా దేవుని మీద మీరు ఆనుకుంటే మీకు ఏ పరిస్థితినైనా సులభతరం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకుంటాయి. మీరు ఆయన పని కోసం నిలబడి ఇక్కడ వింటుంటే భవిష్యత్తులో ఆ మాటలతో మీరు కట్టబడాలనేది ఉంటే గనుక దేవుడు మీకు అన్ని దారులు తెరుస్తారు. ఏ దారి మూసుకుపోదండి. కానీ మనసుని కాన్సన్ట్రేట్ చేయడం మాత్రం దయచేసి మిస్ చేయకండి ప్రియులారా. సరే చూద్దామా. నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. అంటే మరి ఏమంటుంది? నేను ఎవరిని? దీనురాల్ని నేను. నా దీనస్థితిని దేవుడు ఏం చేశాడు? కటాక్షించాడు. అంటే అక్కడ కూడా ఆవిడ ఏం కనిపిస్తుంది మనకు? మళ్ళీ తగ్గింపు, విధేయత, అణకువ. అబ్బా, ఎన్ని గొప్ప గొప్ప అలంకారాలండి ఇవి. ఎవరైనా డైమండ్ నెక్లెస్ తెచ్చిచ్చి వేసుకుంటావా అంటే చక్కగా వేసుకుంటానంటాం. అది కాదండి విలువైంది. దేవుని దృష్టికి విలువైన అలంకారాలు ఇదిగో ఈ స్త్రీమూర్తులలో మనకు కనిపించేవి. మీరు చూడండి, అటు సైడ్ 5, ఇటు సైడ్ 5 మీకు కనిపిస్తున్నాయి ఫ్లెక్సీలు. దాంట్లో కొంతమంది స్త్రీమూర్తులు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆ స్టేట్మెంట్స్ అన్నీ చదివే వెళ్ళండి. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి నేను అక్కడ అవి పెట్టించాను. వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఒక్క ముక్కలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా వాక్యపు వాతావరణం కనిపించాలనేది నా తపన. అందుకే ఆ ప్రయత్నం అంతా చేశాను. సో అందులో కూడా మీకు ఈ స్త్రీ కనిపిస్తుంది. సో చూడండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశను, కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ప్రిలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరండి? మరియ. ఈ మరియ స్పెషాలిటీ చెప్పమంటారా? తన కన్యాత్వంలో అవమానం పొందడానికి సిద్ధపడిన ఒక మణిపూస అండి మరి. అంటే నాకు ఎంత ముచ్చట అనిపిస్తుంది అంటే, భూమండలం మీద ఈ ఎరుషలేము అనే ఈ ప్రాంతం, గలిలయ రాష్ట్రంలో నజరేత్ అనే ఊరిలో కొంతమంది అమ్మాయిల బ్యాచ్. ఇక్కడ చూడండి, పాటలు పాడుతున్నారు యవనస్తురాలు. సో అలా ఒక బ్యాచ్. ఆ బ్యాచ్లో ఎవరూ సెలెక్ట్ కాలేదు. ఎవరు సెలెక్ట్ అయ్యారు? అబ్బా, దేవుడి ఎంపిక భలే ఉంటుందండి. తనకు కావాల్సిన పిల్లల్ని ఎంపిక చేసుకునే విధానం భలే ఉంటుందండి. గలిలయ రాష్ట్రము, నజరేత్ అనే గ్రామము, ఆ గ్రామంలో యవనస్తుల బ్యాచ్, ఆ బ్యాచ్లో ఎవరు? మరియ. ఆ అమ్మాయి కూడా ఎలా ఉండాలి కన్యాత్వంలో?
ఎవరు పేరు పెట్టడానికి సరిపోయే విధంగా ఉండకూడదు. అంత చక్కని కన్యాత్వాన్ని ప్రదర్శించింది కాబట్టే అమ్మాయిని ఏం చేశారు, సెలెక్ట్ చేసుకున్నారు. ప్రియరా, అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ స్త్రీ అయినా ఏ అమ్మాయి అయినా భయపడిపోతుంది, గజగజ వణికిపోతుంది. కానీ మరీ అలా లేదండి. స్టార్టింగ్లో భయపడి అయ్యో ఏంటి పరిస్థితి అని అడిగి మొత్తం విషయం తెలుసుకున్న తర్వాత ఏమంటుంది తెలుసా, నా ప్రభు ఈ దీనురాల్ని కనికరించారు, ఎవరైతే భవిష్యత్తులో నా గురించి చెప్పుకుంటారో అందరూ నన్ను ఏమంటారు, ధన్యురాలు అంటారు. అబ్బా నా జీవితానికి ఇది చాలు, నా ప్రాణము దేవుని అంది ఏం చేస్తుంది, ఆనందిస్తుంది. ఎన్ని సుగుణాలు ఉన్నాయండి ఈమెలో. దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ కనిపించట్లేదు, దేవుడికి తన సంకల్పం ఆ అమ్మాయి ద్వారా నెరవేర్చాలన్న ఆశ కూడా మనకు కనిపిస్తుంది. దేవుడు వాడుకుంటే స్త్రీత్వంలో ఇప్పటి వరకు ఎన్ని దశలను వాడుకున్నాడు, కన్యాత్వాన్ని వాడుకున్నాడు, తర్వాత భార్యత్వం ఎలిజబెత్లో ఉన్న భార్యత్వాన్ని వాడుకున్నాడు, నెక్స్ట్ మాతృత్వాన్ని కూడా ఆయన కోసం వాడుకున్నాడు. ఎందుకు వీళ్ళనే వాడుకున్నాడు, వాళ్ళకి ఆస్తులు బాగా ఎక్కువగా ఉన్నాయా, వాళ్ళకి ఏమన్నా పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నాయా, వాళ్ళ ఘనత దేశ విదేశాలు వ్యాపించిందా, లేదండి. సెలెక్ట్ అయ్యారండి, దేవుడు సెలక్షన్ మొదలుపెట్టాడు, సెలెక్ట్ అయ్యారు. దావీదు గారి గురించి కూడా దేవుడు చెప్పేటప్పుడు నేను యెషయి కుమారుడైన దావీదుని ఏం చేశాను చెప్పండి, గుర్తు తెచ్చుకోండి ఆ వచనం, కనుగొంటిని. ఏమంటున్నాడు, కనుగొంటిని. నిజమే కదా, యెషయి అనగానే యూదాగోత్రం, యెరూషలేము గ్రామం, ఒకవేళ బెత్లెహేము గ్రామం అనుకుంటే కనుక వాళ్ళు ఉండే ఆ యూదా ప్రదేశం అనుకుంటే అందులో ఆ గోత్రము, దానిలో ఆ కుటుంబము, ఆ కుటుంబంలో కుమారులు, ఆ కుమారులలో ఎవరు వద్దు, మళ్ళీ ఎవరు కావాలి, దావీదు గారే కావాలి. ఏ ఎందుకలా, మిగతా వాళ్ళు ఎవరికి ఆ కెపాసిటీ లేదా. అవునండి, దేవుడి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనలో ఏదో స్పెషల్గా ఉండాలండి, అది మనకి వన్నె తెస్తుంది. ప్రియులారా, మరియ కన్యాత్వం ఆమెకు వన్నె తెచ్చింది, ఎలిజబెత్ భార్యత్వం ఆమెకు వన్నె తెచ్చింది. భర్తకి లోబడి ఉంటూ ఆ 9 నెలలు తన ప్రసవ కాలాన్ని అనుభవిస్తూ అద్భుతమైన దేవుడిచ్చిన ఆ వరానికి మురిసిపోతూ ఆ జీవితాన్ని గడిపింది. చూసారా, దేవుడు ఎంచుకోవడానికి అదేనండి కారణం, మాతృత్వాన్ని ఎంజాయ్ చేసి చేయడానికి ఒక అద్భుతమైన మనసు ఉండాలండి, మరియలాగా కన్యత్వాన్ని కాపాడుకునే మనసు ఉండాలండి. ఈ రోజుల్లో అబ్బాయిలు ఒక్కొక్క స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే ఏంటి తెలుసా, అమ్మాయిల్ని నమ్మలేమండి ఈ రోజుల్లో, ఇలాగే మాట్లాడుతున్నారు. పెళ్లి సంబంధాలకు వెళ్తుంటే కొంతమంది, అంటే కొన్ని మాటలు విన్నాను కాబట్టి, వాళ్ళు పెళ్లి సంబంధాలకు వెళ్తుంటే ఎలా మాట్లాడతారు తెలుసా, ఈ రోజుల్లో ఎవరండి కరెక్ట్గా ఉన్నారు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కరెక్ట్గా ఉన్నారా, లేదు, పెళ్ళికి ముందు ఎలాగున్నా పర్వాలేదు, పెళ్లి తర్వాత మాత్రం నాకు నమ్మకంగా ఉండాలి, ఎలాగైపోయిందో చూసారా వాళ్ళ డెసిషను. దేన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, దేన్ని బట్టి, ఈ రోజుల్లో అమ్మాయిల తీరుతెన్నులు బట్టేగా, అమ్మాయిలు బీర్లు తాగేస్తున్నారండి, మందులు తాగేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా సిగరెట్లు కాల్చేస్తున్నారు, అసలు ఏంటండి, అసలు స్త్రీత్వం అంటే అబ్బా ఏం గొప్ప లక్షణం అండి స్త్రీత్వం అంటే, అది అసలు కనిపిస్తుంది అంటారా, లేదండి. ఏఎస్పి సరిత అని యూట్యూబ్లో బాగా ఆవిడ వీడియోస్ చాలా ఫేమస్ అయ్యాయి, ఎవరన్నా చూసారా ఆవిడది, ఏఎస్పి సరిత చాలా బాగా మాట్లాడుద్ది ఆవిడ, స్పాంటేనియస్గా చాలా నీట్గా మాట్లాడుద్ది ఆవిడ. ఒక సంగతి చెప్పిందండి నాకు చాలా బాధ అనిపించింది, ఒక కాలేజ్కి వెళ్తే మాట్లాడుతుందంట, అమ్మాయిలను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తుందంట, ఒక అమ్మాయి లేచి ఆవిడకి ఛాలెంజ్ చేసిందంట, బీటెక్ చదువుతున్న ఈ అమ్మాయిల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఒక్క వర్జిన్ అమ్మాయిని చూపించండి ఆంటీ, నాకు ఛాలెంజ్ మీకు అందంట, ఒక కన్యాకనే చూపించండి నాకు మీకు ఛాలెంజ్ అందంట. ఆవిడ ఆశ్చర్యపోయిందండి, ఒక పోలీస్ ఆఫీసర్, నాకే ఛాలెంజ్ విసిరేంత స్థితిలో ఉన్నారు అమ్మాయిలు. నిజమే, అమ్మాయి బహుశా అమ్మాయికి చాలా తెలిసి ఉంటుంది కాబట్టి అలాంటి మాటలు అన్నది, ఇలా తయారైపోతున్నారు అమ్మాయిలు అని బాధపడిందండి. నిజమేనండి, టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కొద్దీ స్త్రీత్వానికి మకిలి పట్టేస్తుంది ప్రియులారా, స్త్రీత్వానికి మస్టు ఎక్కువైపోతుంది ప్రియులారా, స్త్రీత్వానికి మలినం అంటుకుంటుంది ప్రియులారా. అలాంటి స్త్రీలను దేవుడు తన పనికి వాడుకోడు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, ఆయన మాటను ప్రకటించు స్త్రీలు ఎలా రావాలి, సైన్యం వలె రావాలి. సైన్యంలో అన్ఫిట్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా,
లేదు, సైన్యానికి వెళ్ళే వాళ్ళు బలవంతులై ఉండాలి, సైన్యానికి వెళ్ళే వాళ్ళు శత్రుగుండెను చీల్చేవారుగా ఉండాలి, సైన్యంలో నిలబడేవాళ్ళు ఎవరు ఏ బాణాన్ని ప్రయోగించినా తట్టుకుని వెనుకకు తిప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్న వాళ్ళని మాత్రమే సేనాధిపతి సైన్యంలో సెలెక్ట్ చేసుకుంటాడు. మరి ఈరోజు దేవుని సైన్యంలోకి మనందరం చేరాలి అంటే ఏది మన మాదిరి, ఏది మన గురించి ఇంకొకరిచ్చే సాక్ష్యం? మనల్ని చూసి మన భర్త సాక్ష్యం ఇవ్వగలరా? నా భార్య గ్రేట్ అండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా మణిపూసలాగా మచ్చు చక్కగా వెనక్కి వచ్చేస్తుంది. నా భార్య మీద నాకున్న నమ్మకం ఇంకెవ్వరి మీద లేదు, వజ్రం అండి ఆవిడ అసలు. ఇలా ఎవరైనా చెప్పగలుగుతున్నారా మీ భర్తలు మీ గురించి? అనుమాన పిశాచులు అయితే చెప్పలేరండి, నేను దానికి మరి ఏం చేయలేను. కొంతమంది భర్తలు భార్య ఎంత కరెక్ట్గా ఉన్నా అనుమానం అనే భయంకరమైన జబ్బుతో బ్రతుకుతుంటారు. ఎయిడ్స్ కన్నా భయంకరమైంది ఆ జబ్బు. అది భార్యలకున్నా కష్టమే, భర్తలకున్నా కష్టమే, కుటుంబాలు అలా విచ్ఛిన్నమైపోతాయి. స్లో పాయిజన్ ఎలాగైతే మనిషిని నెమ్మదిగా చంపేస్తుందో అనుమానం అనే జబ్బు రాను 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 పెద్ద పెద్ద అవయవాలన్నింటినీ అలాగే తినేస్తుంది. అలా మాదిరి కరిగిన జీవితాలను చూపించే స్త్రీలు మనకు కనిపిస్తున్నారా ప్రియులారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకని? కన్యాత్వంలోనే వాళ్ళు ఏమైపోతున్నారు? చాలా అండి, చాలా లాస్ అయిపోతున్నారు. పొద్దున్న లోతు కుమార్తెల గురించి మాట్లాడుకున్నాం, వారి కన్యాత్వాన్ని చక్కగా కాపాడుకునే అవకాశం వాళ్ళకున్నా వినియోగించుకోలేకపోయారు, చాలా తప్పుడు దారిలో వెళ్ళిపోయారు. అనేకులు వాళ్ళని చూసి వెకిలి చేష్టలు చేసేవారుగా, నిందలు వేసేవారుగా, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకునేవాళ్ళుగా చరిత్రలో ఒక ముద్ర వేసేసుకున్నారు. ఆలోచించండి, దేవుడు వాడుకోవడానికి సిద్ధపడినప్పుడు మనం ఆయన పని కోసం సిద్ధపడేవారుగా ఉన్నామా? దేవుడు కన్యాత్వాన్ని వాడుకుంటాడు, మరియను వాడుకోలేదా? కన్యలుగా ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, మరి మీ కన్యాత్వానికి ఏది పరీక్ష? లేదండి, అలాంటి పరీక్షలు నేను లేవు, అది చాలా అవమానకరం కూడా. కానీ దేవుడు చేస్తున్నాడు మన కన్యాత్వానికి పరీక్ష. నువ్వు కన్యగా పరిశుద్ధమైన దానివా? ఒకనాడు అబ్రహాము దాసులలో నమ్మకమైన వాడైన ఎలియేజరు తన యజమానికి అమ్మాయిని తీసుకురావడానికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఒక చక్కనిదైన రిబ్కాను చూశాడు. రిబ్కా గురించి మాట్లాడుతూ, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ప్రిలారా, ఆ కాలంలో అంత ప్యూరిటీ అమ్మాయిలు కనబరుస్తున్నారే. సంవత్సరాలు పెరిగే కొద్దీ అమ్మని నాన్నని చూస్తూ, ఇంట్లో ఉన్న పరిస్థితులను చూస్తూ, సరే దేవుడి మీద ఆనుకుంటూ, నాకు ఏ సమయంలో దేవుడు తోడునిస్తాడో అప్పుడే అది జరుగుతుంది, అలా ఆయన మీద ఆనుకుని వెళ్ళిపోదామని ఎంతమంది కన్యలు అనుకుంటున్నారు? అలా అనుకున్న వాళ్ళు ఇదిగో ఈ మరియ లాంటి మణిరత్నాలండి, మణిపూసలండి. అసలు వీళ్ళందరూ అద్భుతమైన క్యారెక్టర్స్ అండి ఇవి. తమ స్త్రీత్వానికి ఎలా వన్నె వచ్చింది చెప్పమంటారా? దైవత్వాన్ని అందులో ఆపాదించుకున్నారు. ఒక స్త్రీకి ఎప్పుడు వన్నె వస్తుందో చెప్పమంటారా? దైవత్వాన్ని తనలో మిళితం చేసుకున్నప్పుడు మాత్రమే వన్నె వస్తుంది. వన్నె అంటే అర్థం తరగని అందం, ఒక శోభ, స్పార్క్లింగ్, వెలుగు, మెరుపు, అందం. స్త్రీత్వం చాలా విలువైంది. ఇక్కడ ఎవరావిడ జకరియా భార్య అయినటువంటి ఈ స్త్రీ మనకి ఎంత చక్కని పాఠం నేర్పిస్తున్నారండి. వీళ్ళిద్దరూ అంటే కన్యాత్వాన్ని దేవుడు వాడుకున్నాడు, మాతృత్వాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇంకొక విలువైన దశ ఉందండి, చాలా చాలా విలువైన దశ. ఈ దశకు వచ్చిన తర్వాత స్త్రీలు అనుకుంటారు, మాకేం పని లేదు, ఇన్నాళ్ళు చేయాల్సిందల్లా చేసేసాం, కుటుంబానికి చాలా ధారపోసాం, నా ఎముకల్లో మూలుగుల్లో శక్తి అంతా వాళ్ళకే ఇచ్చేసాను, ఇంకా నేను చేసేది ఏమీ లేదు, హాయిగా కోడల్ని సతాయించుకోవడం, టైం కింద పడేస్తే తినేసి అలా కూర్చోవడం, ఇంక ఇది తప్ప నాకు వేరే పని లేదనే క్రైస్తవ స్త్రీలు కూడా ఉన్నారు. అదే దశ వృద్ధాప్య దశ. ఆ వృద్ధాప్యంలోనే ఇంకొకటి తోడవుతుంది వాళ్ళకి, వైధవ్య దశ. అప్పటిదాకా ఆవిడ్ని సతాయించిన భర్త గారు చక్కగా సీటు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, ఇంక ఒంటరి అయిపోద్ది, హ్యాపీ ఫ్రీడమ్. కొంతమంది అంతే కదండి, భర్త చనిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉంటుందండి వాళ్ళకి ఆనందం, ఇన్నాళ్ళు సతాయించిన వాడు ఎలాగూ లేడు, ఇన్నాళ్ళు ఎన్ని బాధలు పెట్టాడు అసలు, పోన్లే దేవుడు నాకు విముక్తి అన్నవాళ్ళు ఉన్నారండి. నేను విన్నాను ముసలమ్మలు కొంతమంది, మాయదారు ముసలోడు ఎన్ని బాధలు పెట్టేవాడు తెలుసా, దేవుడు ఎంత విముక్తి ఇచ్చాడో నిజమేనమ్మా ఇప్పుడే బాగుంది నా జీవితం, ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఈ వైధవ్యంలో ఈ వృద్ధాప్యంలో రెండింటినీ మనం మిళితం చేసుకుంటే అది స్త్రీత్వమే,
అది ఫెమినిటీ. ఈ స్త్రీత్వంలో వాళ్ళకి వన్నె తెచ్చేది ఏదైనా ఉందా? అలా బ్రతికిన వాళ్ళు ఉన్నారా? మరి ఇప్పుడు మనం ఇద్దరిని చూసాం, ఎవరు వాళ్ళు? ఒకటి కన్యాత్వంలో దేవునికి వన్నె తెచ్చిన వారు, నెక్స్ట్ మాతృత్వము భార్యత్వాన్ని కూడా వినియోగించుకున్న వాళ్ళు. ఒక థర్డ్ కేటగిరీ ఏంటంటే వైధవ్యము ఆర్ వృద్ధాప్యము, దానిలో దేవునికి వన్నె తెచ్చి తమ స్త్రీత్వానికే వన్నె తెచ్చుకున్న వాళ్ళు ఎవరు అంటే, ఒక ఎక్సలెంట్ పర్సన్ ఇక్కడ కనిపిస్తుందండి నాకైతే, చేతులెత్తి మరి మనుషులకి పూజ చేయకూడదు కానీ ఆవిడకి అలా నమస్కరించాలి అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చూడండి లూకాసు వార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 వైధవ్యాన్ని అనుభవిస్తుంది. ఎన్నేళ్ళు? 84. 84 ఆవిడ చేస్తున్న పని ఏంటి? భర్త లేడు, చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది పాపం. అప్పుడు ఏం చేసింది? భర్తను కోల్పోతున్న వాళ్ళు, కొంచెం నడి వయసుకు వచ్చిన తర్వాత భర్తను కోల్పోతున్న వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారో ఈ రోజుల్లో మీరు వింటున్నారా? రీసెంట్గా ఒక సందర్భం జరిగిందండి, అంటే నా దాకా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మా క్లాస్ శుక్రవారం ఫ్రైడే మాకు స్త్రీల సమాజం మేము కూడుకుంటూ ఉంటాము. ఒక చెల్లెమ్మ వస్తుందండి ఒక ఊరు నుంచి. ఆ అమ్మాయి వాక్యంలో ఎదగడానికి చక్కగా ఆసక్తి చూపిస్తుంది. ఆ అమ్మాయి ఒక సందర్భం చెప్పింది, ఒక సంఘటన వాళ్ళ ఊళ్ళో జరిగిందంట. తనకి సంబంధించిన తన బంధువు ఒక ఆవిడ, ఇంచుమించు 40 పైనే ఉంటాయి, ఒక 45-50 దగ్గరలో ఉంటాయి. భర్త చనిపోయాడు, చనిపోతే వేరొక గొప్ప కులస్తుణ్ణి ఈవిడ ఆశ్రయించింది. చెత్త లాంగ్వేజ్ వాడట్లేదు, నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను. వేరొక గొప్ప కులస్తుణ్ణి ఈవిడ ఏం చేసింది? ఆశ్రయించింది. సో అతను వెళ్ళింటికి వస్తూ పోతూ ఉన్నాడు, ఆవిడ క్రైస్తవురాలు, చర్చికి వెళ్తుంది. మళ్ళీ ఈ అమ్మాయి అడిగిందంట, పిన్ని నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు కదా, మరి మనం క్రీస్తు నమ్ముకున్నాం కదా అంటే, ఈవిడ ఒకటే అందంట, నేను క్రీస్తుకు డబ్బులు ఇస్తాను, దేవుని పనికి చాలా బాగా చేస్తాను. అయ్యో పాస్టర్ గారికి నేనంటే చాలా నమ్మకం. పాస్టర్ గారికి నమ్మకం అవ్వచ్చు, ఎవరికి లేదు? దేవుడికే మరి ఇక్కడ కరువు అయిపోయింది, సున్నా నమ్మకం అంతా సున్నా. నేనంటే చాలా నమ్మకం, మరి భర్త నాకు 45 పోయాడు కదా, నాకు శరీరం ఉంది కదా, నేనేం చేయాలి చెప్పు. ఇలా మాట్లాడి ఈ అమ్మాయిని కూడా ట్రాప్ చేసి దారి తప్పించేలాగా మోటివేట్ చేసేలాగా మాట్లాడిందంట. తల్లో నీకు నమస్కారం అని చెప్పి అమ్మాయి వచ్చేసింది. నేను అన్నాను, మళ్ళీ ఇంకెప్పుడు ఆవిడతో మాట్లాడకమ్మా నువ్వు, ఎందుకంటే వాళ్ళు దారి తప్పించబడుతూ వాళ్ళకి సపోర్ట్ ఎత్తుక్కుంటారు. చిన్నపిల్లలు చూసారా తప్పు చేసినప్పుడు, నేనే కదా వాడు కూడా, నా పరీక్షే కదా వాడిది కూడా పోయింది, నేనే కదా వాడు కూడా మురికి రాసుకున్నాడు, వాడు కూడా పట్టలు పాడు చేసుకున్నాడు, ఇలా చెప్తారు. ఎందుకని? నాకు 2 పర్లేదు, వాడికి కనీసం ఒక్కటైనా పడాలి. ఇదొక శాడిజం. స్త్రీలు కూడా అలా ఉన్నారండి కొంతమంది. జాగ్రత్త, మీ ఇంటి పక్కనే ఉండొచ్చు, మీ చుట్టాల్లోనే ఉండొచ్చు, మీ స్నేహితుల్లోనే ఉండొచ్చు, మిమ్మల్ని దారి తప్పించవచ్చు. యథార్థవంతుడు యథార్థంగా నిలబడ్డానికి స్థిరపరచబడినప్పుడు, సిద్ధంగా తనని తను సిద్ధపరచుకున్నప్పుడు ఎవ్వరు యథార్థవంతుడిని తప్పించలేరు. ఏ ఆ పని చేసే బ్రతకాల, ఇంకా వేరే పనులేమి లేవా ఆవిడికి? నాకు చాలా బాధ అనిపించిందండి. అప్పుడు నేను అన్నాను, మరీ ఒక్కసారి నీకు అవకాశం ఉంటే ఇదిగో ఈవిడిని చూపించి ఏం చెప్తుందో చెప్పమను. అన్నగారు భర్త చచ్చిపోయిన ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు భూమి మీద? 84 ఏం పని చేసింది? అమ్మగారింటికి వెళ్ళిందా, అత్తగారింటికి వెళ్ళిందా, ఎక్కడుందటండి? దేవాలయము. విడువక పదం చూడండి, ఎందుకు రాశాడు? దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఏం చేస్తుందంటే అక్కడ ఉపవాస ప్రార్థనలు, సేవ చేస్తూ ఉంది దేవుని దేవాలయాలు. నేను ఏం చేయగలను అసలు? 84 వయసున్న ఆవిడ ఏం చేస్తుందండి? బహుశా ఇప్పుడైతే ఓపిక ఉండకపోవచ్చులేండి, 2000 క్రితం కదా సంగతి, అప్పుడు మనకంటే ఓపికగా ఉంటారు కదా. ఇప్పుడు మా అమ్మగారికి ఉన్న ఓపిక నాకుండదు, నాకున్న ఓపిక రేపు పొద్దున్న మా పిల్లలకు ఉండకపోవచ్చు. ఇంకా జనరేషన్స్ మారుతున్న కొద్దీ తినే తిండి, వాతావరణ కాలుష్యం చాలా ప్రభావం చూపిస్తుంది మన మీద. వాళ్ళు మనకంటే చాలా దిట్టంగా ఉండి ఉంటారు. 84 మహిళ మరి దేవాలయంలో ఏ పనికి, ఏ పరిచర్యకి తనను తాను సమర్పించుకుందో ఆశ్చర్యమే కదండి. మనం అందరూ అనుసరించాల్సిన మహిళే కదండి ఆవిడ. ఆలోచించండి, అంటే తన స్త్రీత్వం, ఆవిడ స్త్రీ అవయవాలతో పుట్టింది,
కానీ ఎప్పుడు అవయవాలని పాడు చేసుకోలేదు సుమా. కన్యాత్వంలో పాడు చేసుకోలేని మరియా మనకు కనిపిస్తుంది. మాతృత్వంలోనూ భార్యత్వంలోనూ దారి తప్పని ఎలిజబెతు మనకు కనిపిస్తుంది. అలాగే వైధవ్యంలోనూ వృద్ధాప్యంలోనూ స్త్రీత్వానికి వన్నె తెచ్చే దేవత్వాన్ని ఆపాదించుకున్న అన్న మనకు కనిపిస్తుంది. ఇంకెంతమంది అండి మనకు కావాలి? అదిగో వారందరూ మనకు సాక్షులే. ఇంత గొప్ప సాక్షి సమూహం ఎలా ఉంది మనకి? మేఘం వలె ఆవరించి ఉన్నప్పుడు ఎందుకండి మనం వెనకడిగేయాలి? ఎందుకండి అసలు మనం నీతి విషయంలో వెనకడిగేయాలి? పొద్దున్న ప్రారంభ వాక్యం మీరు విన్నారు, లేయా గురించి మీరు విన్న మాటల్లో భర్త ప్రేమ తనకి దొరకనప్పుడు కూడా ఆమె భర్త మీద ఎలాంటి ప్రేమ పెంపొందించుకుందో మీరు విన్నారు. చాలామంది ఒక మాట అంటారండి, నా భర్తే బాగుంటే అడ్డదారి తొక్కకపోదును కదా. అవునా? భర్తే బాగుంటే అడ్డదారి తొక్కకపోవడం గొప్ప కాదమ్మా. భర్త బాగున్నా బాగుండకపోయినా నీతిగా నిలబడడమే స్త్రీత్వానికి వన్నె తెచ్చే దేవత్వం యొక్క గొప్ప లక్షణం. అలాంటి వాళ్ళు ఉన్నారు బైబిల్లో. మరి మనం ఉన్నామా? మన చర్చస్ ఉన్నాయా అలాంటి వాళ్ళతో? చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదండి. ఈరోజు చాలామంది క్రీస్తులో కొనసాగుతున్నా క్రీస్తు యొక్క లక్షణాలను తమలో రిఫ్లెక్ట్ చేయని వారుగానే ఉన్నారు. కానీ ప్రారంభ శతాబ్దంలో స్త్రీలు ఉన్నారండి, అద్భుతమైన క్యారెక్టర్స్ కనపరిచారండి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది ఉన్నతులు. యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో పస్కా ఆచరించిన సందర్భం మీకు తెలుసు కదా. ఆ మేడగది ఎవరిదో తెలుసా అండి? ఆ ఇంటి ఓనర్స్ ఎవరో తెలుసా మీకు? ఎప్పుడైనా బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించారా? ఎవరిదండి ఆ మేడగది? ఆ ఇంటి ఓనర్స్ ఎవరో తెలుసా? మార్కు సువార్త మనం చదువుతామే ఆయనది. ఆ మార్కు సువార్త రాశాడే ఆయనది, ఆయన తల్లిది. యెరూషలేము మరియా అని ప్రస్తావించబడుతుంది బైబిల్లో. ఆ యెరూషలేము మరియ యొక్క కుమారుడే మార్కు. మొట్టమొదటి మిషనరీగా తన కుమారుని అప్పగించిన తల్లటండి ఆవిడ. మార్కు హతసాక్షి అయిపోయాడట. తన బిడ్డని హతసాక్షిగా పంపించడానికి ఎంత సంసిద్ధత ఉండాలండి ఒక తల్లికి. అసలు అలా ఇచ్చేసిందండి. అసలు బిడ్డల్ని దేవుని పనిలో వంచడానికే కొంతమంది తల్లులకు మనసు రాదు. అయ్యో మా అబ్బాయికి నడువు నొప్పి వస్తుందండి, అయ్యో మా అబ్బాయి ఇలాంటి పనులు చేయడండి, అయ్యో చాలా సుకుమారంగా పెంచానండి చిన్నప్పటి నుంచి. మరి అందరూ అలా పెంచుకున్న వాళ్ళే కదండి. దేవుని పనిలో ఒళ్ళొంచి జీవితాలను ధారపోసిన వాళ్ళందరూ మనకు కనిపిస్తూ తమ స్త్రీత్వంలో దైవత్వాన్ని ఆపాదించుకుని మీరు అలా ఉండగలరా అని సవాల్ చేస్తున్నట్లేదు. మీరు అలా ఉంటారా? మేమున్నాం మీరుంటారా అని సవాల్ చేస్తున్నట్లేదు. అలాగే ఉంది ప్రియులారా. ఆ యెరూషలేము మరియా మేడగదిలో తన సంఘానికి చోటిచ్చింది. మీరు గమనించారా? పేతురు గారిని లోపల పెట్టేశారు. ఏ పరిస్థితుల్లో చోటిచ్చింది తెలుసా? యాకోబు గారు తల తెగ నరికేశారు. ఊర్లో ఒక హత్య జరిగింది అనుకోండి, ఊరంతా ఎలా ఉంటుంది? అట్టుడుకుపోతుంది, గొడవలు, గోల, పోలీసులు మొత్తం అంతా వచ్చేస్తారు, ఎవరిని బయటికి రావద్దంటారు, చాలా చాలా గందరగోళంగా ఉంటుంది. హేరోదట పేతుర్ని పట్టుకుని చెరసాల్లో వేయించాడట. క్రైస్తవుల్ని హింసించడానికి ఆసక్తి కలిగి ఉన్నాడట. అపొస్తల కార్యములు 12 నుంచి మీరు చదివితే 1-2 మీకు అర్థమవుతుంది. అప్పటికే యాకోబుని నరికేశారండి. యాకోబుని నరికేసిన వాతావరణం, పేతుర్ని జైల్లో వేసేసిన వాతావరణం, రెండు అనుకూల పరిస్థితులైతే కాదండి. ప్రతికూల పరిస్థితుల మధ్య ఎవరైనా ఇంట్లోకి వస్తే, ప్రార్థన చేసుకోవడానికి ఎవరికైనా అవకాశం ఇస్తే ఈవిడ్ని కూడా తీసుకెళ్ళిపోయి జైల్లో పడేస్తారు. వెనకడిగేసింది ఆవిడ? వేయలేదండి. రెండు సహోదరులారా, మనందరం కూర్చుందాం, ప్రార్థిద్దాం. మన సహోదరుణ్ణి జైల్లో పెట్టేశారు, దేవుని కార్యం మనం చూద్దాం. రండి ప్రార్థిద్దాం, బలమైన ప్రార్థన మనం చేద్దాం అన్నప్పుడు, ఈ ప్రార్థన ఇక్కడ చేస్తుంటే అక్కడ చెరసాల పునాదులు ఏమైనా అంట అదిరిపోయాయండి. ప్రార్థనకున్న శక్తి అంత బలమైంది ప్రియులారా. అందుకే నేను పదే పదే చెప్తాను, ప్రార్థనా జీవితంలో వెనకడుగేసేవాడు ఖచ్చితంగా ఆత్మీయంగా బలహీన పడిపోతాడు. మనందరం స్త్రీలుగా మన బిడ్డల కోసం ప్రార్థించాలి, మన తర్వాతి తరాల వారి కోసం ప్రార్థించాలి, మన భర్తల మార్పుల కోసం ప్రార్థించాలి. మన భర్తల్లో ఆత్మీయత లేకపోతే కృంగిపోకూడదు, కృంగిపోతే రోగాలు వచ్చేస్తాయి, తద్వారా పిల్లల్ని సరిగా చూసుకోలేము, దేవుని పనిలో ఎదగలేము, మనమే ఇంకా ఇంకా కుంగిపోతాం. లేదు, ధైర్యం కలిగి దేవుని పనిని గొప్పగా చేసిన స్త్రీల చరిత్ర దేవుడు మనకెందుకు ఇచ్చాడు? మనం ధైర్యంగా ఉండడానికి ఇచ్చాడు. నేను 10th ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా అమ్మ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకునేదండి.
నాకు అప్పుడప్పుడే నిద్ర మత్తు అలా వదులుతూ ఉండేది. మా అమ్మ ఎక్కువ స్తుతులు చెప్పేది దేవుడికి, అవన్నీ చెవుని పడుతూ ఉండేవి నాకు. నేను కూడా ప్రార్థన చేసుకోవాలి అని నాకు ఆ వయసులో వచ్చిన ఆలోచన ప్యూర్గా నేను మీతో చెప్తున్నాను. బాగా మా అమ్మ ప్రార్థన చేసుకునేది. ఇందాక తను చెప్పింది కదా, పిల్లలు లేనప్పుడు దేవునిలోకి నేను వచ్చాను, దేవుడు నాకు చాలా మేలు చేశాడు, ప్రార్థన బాగా చేసుకునేదాన్ని అని. నిజమేనండి, దేవుడు మా అమ్మకి ముగ్గురు బిడ్డల్ని ఆదరించాడు. మొట్టమొదటి బిడ్డ మా పెద్దన్నయ్య. చక్కగా మేము ఈరోజు ఇంత క్రమశిక్షణతో పెరగలుగుతున్నామంటే తను మా పట్ల చాలా జాగ్రత్త తీసుకున్నాడు. స్త్రీత్వంలో కన్యాత్వాన్ని పాడు చేసుకోకుండా ఎలా ఉండాలో క్రమశిక్షణతో భయంతో పెంచాడండి. అప్పట్లో తెలియక తనని నేను ద్వేషించాను. ఆడపిల్లలు అంతేనండి, తమ వయసులో ఎవరైతే భయం చెప్తున్నారో వాళ్ళు ప్రేమించలేరు, మాకు స్వేచ్ఛనివ్వట్లేదు, మమ్మల్ని అన్నయ్యలా తిరగనివ్వట్లేదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఒక ఆడపిల్లకి తల్లిని కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఆయన అమ్మ వాళ్ళ బాధ ఏంటో. అంతే కదండి, ఏదైనా తనదాకా వస్తేనే కానీ తెలియదు అంటారు పెద్దలు. నిజమేనండి, ప్రార్థన ఒక కుటుంబాన్ని కడుతుందండి. అలాంటి ప్రార్థనకు విలువిచ్చిన స్త్రీ ఎవరు? యెరూషలేము మరియ. ఒకప్పటి మా అమ్మగారి ప్రార్థన దేవుని సంకల్పం. ఈరోజు మేమంతా దేవునిలో నడవడానికి మాకు చాలా చాలా సహకరిస్తుంది. నిజంగా అమ్మ దేవుణ్ణి తెలుసుకుంది, కానీ సత్యంలోకి మమ్మల్ని నడిపించింది మాత్రం అన్నయ్య, చిన్నన్నయ్య. సో తను సత్యం తెలుసుకోకపోతే ఈరోజు మేమంతా ఏమైపోయే వాళ్ళము? అంటే ఇది దేవుని సంకల్పం అనుకోండి. ఒక్కొక్కరిని నిలబెట్టి ఏ ఏ పరిస్థితుల్లో మనుషుల్ని ఎలా వాడుకోవాలో అది ఆయన చిత్తం. ప్రార్థన అనేది మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి గొప్ప వారధి లాంటిది ప్రియులారా. ఏ క్షణంలోనైనా దేవునితో ఒక మంచి సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి ప్రార్థన మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రార్థనా జీవితం యెరూషలేము మరియకుంది. కనుకే తన కుమారుడు ఏమైపోయాడటండి, బైబిల్లో మనకు కనిపించదండి, హతసాక్షి అయిపోయాడంట. ఫస్ట్ సెంచరీ హిస్టరీలో మనకు కనిపిస్తుంది. అంటే ఇలాంటి వ్యక్తులు మనకు ఎందుకు కనిపిస్తున్నారు అంటే వారి స్త్రీత్వాన్ని వాళ్ళు దేంతో నింపుకున్నారు? దైవత్వంతో నింపుకున్నారు. ప్రియులారా, వాక్యం నేర్చుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి రోజు రోజుకి మనం ఈ వాక్యం అనే బలమైన ఆహారం తింటూ ఎదుగుతుంటే కొన్నాళ్ళకి నేను స్త్రీని అనే విషయాన్ని మర్చిపోతామండి. నేను ఆత్మని అనే బలమైన సంకల్పం మనలోకి వస్తుంది. అప్పుడు స్త్రీ అవయవాలు చూసి మురిసిపోండి. స్త్రీగా అబ్బా నా ఫిగర్ ఎంత బాగుంది అనే ఆలోచనలు రావండి. నా ఫిగర్ని అందరికీ కనబడేలాగా బట్టలు కుట్టించుకోవాలి అనే ఆలోచన రాదండి. అందరికీ నా అందాన్ని కనపరుచుకోవాలనే దుర్బుద్ధి పుట్టదండి. నా అవయవాలు దేవుడిచ్చినవి, అద్భుతమైన అమూల్యమైన సంపద ఇవి, నేను దాచుకోవాలి. వీటి ద్వారా నా బిడ్డలకి నేను చాలా విలువైన విషయాలు నేర్పించాలి అని అనిపిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యబోధ చేస్తూ ఒక సంగతి చెప్పారు. నపుంసకత్వం గురించి మాట్లాడారండి. మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు. అలాగే దేవుని రాజ్యం నిమిత్తం తమ్మును తామే ఎలా మార్చుకున్నారట? ఈ మాట ఎప్పుడైనా చదివారా? మీకు అర్థమైందా? తమ్మును తామే నపుంసకులుగా మార్చుకోవడం ఏంటి? సమాజంలో మనకి నపుంసకులు కనిపిస్తూ ఉంటారు. డబ్బులు అడుక్కోవడం ఇదే తెలుసు వాళ్ళ గురించి మనకి. ఇబ్బంది పెట్టడం మాత్రమే తెలుసు. వాళ్ళకి చాలా బాధలు ఉంటాయండి. వాళ్ళకి జీవితం ఉంది, వాళ్ళకి ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. వాళ్ళ మనసుల్లో కూడా మనుషులు మమ్మల్ని తొక్కేస్తున్నారు అనే బాధ ఉంది. వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు మనకి ఏం పాఠం నేర్పిస్తున్నారు తెలుసా? అటు స్త్రీ అవయవాలు కాదట వాళ్ళవి, ఇటు పూర్తిగా అటు ఆడా కాక ఇటు మగా కాక ఒక విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్న ఒక లింగం అది. సో వాళ్ళు చాలామంది వెనకడుగులు వేస్తూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళను చూపించి యేసుక్రీస్తు ఏం నేర్పిస్తున్నారంటే తమకు తామే నపుంసకులుగా. వీళ్ళ స్త్రీలుగా ఇక్కడ కూర్చుని మీ అందరికీ ఈ మాటలు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. స్త్రీత్వం చాలా విలువైంది. అయితే మన అందం చూసుకుని, మన అవయవాలు చూసుకుని, మన ఎత్తు, మన రంగు, మన పొడవు, మన అందం, మన యొక్క అన్నీ చూసుకుని మురిసిపోవడం కాదు. అసలు ఏముంది ఈ శరీరానికి? చచ్చిపోతే దీని మీద పురుగులు పాకుతాయి కదా, చచ్చిపోతే దీనికి రంధ్రాలు చేస్తాయి కదా పురుగులు, చచ్చిపోతే మట్టిలో మట్టిగా కలిసిపోయేది కదా ఇది. దీనికోసం నేను దారి తప్పడం ఏంటి అసహ్యంగా అనిపించాలండి ఒక స్త్రీకి. ఎందుకంటే ఒక తల్లి తప్పు చేస్తే ఖచ్చితంగా బిడ్డ తప్పు చేస్తుంది. ప్రియులారా, మనం మామూలు వాళ్ళం కాదండి. లోకము నుండి
వేరైన వాళ్ళం. దేవుడి కోసం బ్రతకడానికి సిద్ధంగా ఉన్న ఒక గొప్ప సైన్యం అండి మనం. దేవుడు మనల్ని వాడుకోవాలి అనుకుంటున్నాడు. మరి మన స్త్రీత్వాన్ని ఇద్దామా దేవుడికి? పిల్లలు కన్యత్వాన్ని ఇస్తారా? నడివయసు గలవారు మాతృత్వాన్ని ఇస్తారా? పిల్లల్ని, మీకు పుట్టిన పిల్లల్ని చక్కగా దేవుని మాటలతో పెంచి పోషిస్తూ కూర్చున్నా నించున్నా మీ మాట తీరులో ఆ గొప్పదైన దైవత్వాన్ని కనబరుస్తూ ఎప్పుడూ ప్రార్థన వాక్యం. నిజంగా కొంతమంది గురించి వింటుంటే బాధేస్తుందండి, క్రైస్తవ స్త్రీలు కూడా సెల్ ఫోన్లు పట్టుకుని గేమ్లు ఆడుకుంటున్నారు. ఏ ఎందుకంత దౌర్భాగ్యం మనకి? అంత అవసరత ఏంటని అడుగుతున్నాను. అంత టైం ఉందా మనకి? అంత టైం ఉందా? అపవాదికి టైం విలువ ఎంత బాగా తెలుసా? వాడు సమయము కొంచెమే అని తెలిసి గర్జించు సింహం వల్ల ఎవరిని మింగేద్దామని వాడు తిరుగుతుంటే మనకి టైం చాలా ఎక్కువైపోయి టైంపాస్ కోసం, టైంపాస్ కోసం గేములు, టైంపాస్ కోసం కిట్టి పార్టీలు, టైంపాస్ కోసం అరుగుల మీదకెక్కి అడ్డమైన సంభాషణలు, టైంపాస్ కోసం సీరియళ్ళు, టైంపాస్ కోసం చాటింగ్లు, టైంపాస్ కోసం ఫేస్బుక్ ఫ్రెండ్షిప్లు, టైంపాస్ కోసం అక్రమ సంబంధాలు. వద్దండి, ఇవేమి స్త్రీలకి తగినవి కాదండి. స్త్రీత్వంలో అది కాదండి ఉండాల్సింది. స్త్రీత్వానికి అందం తెచ్చేదేది? దైవత్వం అండి. స్త్రీత్వానికి వన్నె తెచ్చేదేది? దైవత్వం అండి. ఈ సమయంలో ఒక ఇద్దరు ముగ్గురు గురించి నేను పరిచయం చేసిన మాటలు ముగిస్తానండి, సమయం చాలా అవుతుంది, మీ అందరూ కూడా చాలా దూరాలకి వెళ్ళాలి. ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు విలువ తెలుసుకున్న వాళ్ళు మిషనరీస్గా బయలుదేరారండి. చాలామంది మిషనరీస్గా బయలుదేరారు. అలా మిషనరీస్గా బయలుదేరిన వాళ్ళలో అందరికీ సుఖవంతమైన జీవితాలు అయితే లేవండి. మనందరికీ తెలుసు మన భారతదేశానికి వచ్చిన మిషనరీ ఎవరు? బాగా పరిచయం ఉన్న వ్యక్తి, నోట్లో నలిగిపోద్ది క్రైస్తవులకి. ఎవరండి? తోమా. తోమానా? ఇంకా పక్కకు పెట్టేసేయండి. విలియం కేరీ గారు. అంటే ప్రారంభ శతాబ్దంలో, ఫస్ట్ సెంచురీలో. సో అంటే కొన్ని పేర్లు మాత్రమే మనకు తెలుసు మిషనరీస్. ఈరోజు బైబిల్ పట్టుకుని మనం ఇలా కూర్చుని హ్యాపీగా చర్చిలకు వెళ్ళి వచ్చేస్తూ క్రైస్తవంలో జరుగుతున్నాము అంటే అప్పుడు ఆ ప్రేషిత సేవ, ప్రేషిత సేవ అంటారు దీన్ని మిషనరీల సేవని. ఎంత డెడికేషన్ అండి, అసలు ఎంత బాధలు అనుభవించారు. ఈరోజు మీ కళ్ళ ముందు ఒక వ్యక్తిని పెడతాను, బ్లాండినా అనే ఒక స్త్రీ ఉంది తెలుసా. మిషనరీలుగా స్త్రీలు ఉన్నారా, హతసాక్షులుగా స్త్రీలు అయిపోయారా అనుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందండి. హతసాక్షులు తెలుసు కదా మీకు, పౌలు గారిని ఎలా చంపేశారు? తల తెగనరికి చంపేశారంట. యాకోబు గారిని, పేతురు గారిని తలక్రిందులుగా సిల్ల వేసి చంపేశారు. అంటే పురుషుల గురించి మాత్రమే మనం విన్నాం, కానీ దేవుని కోసం ప్రాణం పెట్టేంత ప్రేమని తమలో పెంచుకున్న స్త్రీలు ఉన్నారండి ప్రారంభ శతాబ్దంలో. బ్లాండినా అనే ఒక స్త్రీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సెర్చ్ చేయండి, క్రీస్తు శకం సుమారుగా 1300 కాలం, బ్లాండినా ఫ్రాన్స్ దేశంలో క్రైస్తవుల్ని పురుగుల్లా చూసే ఒక పరిస్థితి. ఆ ఫ్రాన్స్ దేశపు అధిపతి, చక్రవర్తి, ఆగస్ట్ 1 ఆ రోజు హాలిడే అట, ఆ రోజు తన ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించాలి అనుకున్నాడు, ఏదైనా గొప్పగా ఎంటర్టైన్ చేయాలి అనుకున్నాడు. అలా అనుకున్న దశలో పెద్ద పెద్ద వినోద కార్యక్రమాలు పెడితే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి కదా, చీప్గా ఏదైనా అవుతుందా అని ఆలోచించి తన కంట్లోకి మొట్టమొదట పడింది క్రైస్తవులు. వాళ్ళని తీసుకొచ్చి హింసలు పెడుతూ ఉంటే చుట్టూ చూసేవాళ్ళు ఆనందించేవారు. యాంఫీ థియేటర్స్ అని కొన్ని థియేటర్స్ ఉండేవండి. ఆ థియేటర్స్లో సింహాలను వదిలేవారు, చీల్చే జంతువులను వదిలేవారు, క్రైస్తవులను అదిలోకి వదిలేసేవారు. ఒక్కొక్క జంతువు వాళ్ళ నోటుతో కరుచుకొని వాళ్ళు ముక్క 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 ఓడబీకుతుంటే, రక్తం ఏర్లై పారుతుంటే కింద కూర్చుని వాళ్ళు చప్పట్లు కొట్టేవారంట. అదిగదిగో అలా వెళ్ళిపోతున్నారు వాణ్ణి పట్టుకో, అదిగదిగో అలా వెళ్ళిపోతున్నారు వాణ్ణి పట్టుకో, అంటే చెప్పడం అనమాట. సినిమా చూస్తున్నప్పుడు లీనమైపోతారే, అలా అయిపోయేవారంట. అలాంటి పరిస్థితుల్లో బ్లాండినా అనే ఒక అమ్మాయి అండి, ఆ అమ్మాయిని చాలా హింసలు పెట్టారటండి. అప్పట్లో ఉన్న హింసల గురించి చదువుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. అసలు ఇంతే దూరం ఉన్న గదిలో పెట్టేవారంట. అసలు మనిషి ఏం దూరతాడండి అసలు అందులోకి? మనిషి శరీరం బాగా నొక్కుపోయే ఒక పరిస్థితిలోనికి మనిషిని తోసేసేవారు, ఇనుప రాడ్లతో తోసేసేవారు. ఇనుప చువ్వల్ని, ఇనుప సీట్లని బాగా కాల్చి కాల్చి దాని మీద మనిషిని కూర్చోబెడితే ఆ కింద సీటు బాగా మాంసం ఉడికిపోతూ ఉంటుంది కదా, ఉడికిపోతున్నప్పుడు వాళ్ళు పడే బాధ, కేకలు, వార్తనాదాలు విని వీళ్ళు ఆనందపడేవారు. ఈ బ్లాండినా అనే అమ్మాయిని అలాంటి ఇనుప చువ్వలతో బాధ పెట్టారంట, అలాంటి సీట్లలో కూర్చోబెట్టారంట, సింహాల బోన్లో వేసేసారంట.
విచిత్రం ఏంటో అండి, చావు రాలేదండి పాప మా అమ్మాయికి. కొన్నిసార్లు చావు రాదండి, మరి ఎందుకో అంటే తన జీవితంలో ఇంత ఓర్చుకొని ఇంకా ముందుకెళ్ళాలని ఉందేమో. చివరిగా ఒకరోజు నా చుట్టూ నెట్ కట్టిన దాంట్లో ఒక దున్నపోతు, దున్నపోతులకు కూడా బలిగా వేసేసేవారంట. దాంట్లో అమ్మాయిని పడేసినప్పుడు రెండు కొమ్ములతో పైకి ఏస్తూ దించుతూ. స్త్రీ శరీరం ఎలా ఉంటుందండి? పురుషుల కంటే మన శరీరం ఎలా ఉంటుంది? బాగా బలహీనంగా ఉంటుంది కదండి. వాళ్ళు చేసినంత కష్టం మనం చేయలేం. వాళ్ళు ఓర్చుకున్నంత కూడా ఒకవేళ శారీరకంగా ఓర్చుకోలేం, మానసికంగా ఓర్చుకుంటాం. పురుషుల కంటే త్రిబులు ఓర్చుకుంటారు స్త్రీలు, ఎంత బాధనైనా ఓర్చుకుంటారు. కానీ శారీరకంగా కొన్ని కొన్ని బాధలు తట్టుకోలేరు. నాకు ఆశ్చర్యం వేసి కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. అసలు ఎందుకు ఇంత ప్రేమ? దేవుని మీద ఇంత ప్రేమ పెంచుకుంటే దేహం మీద ప్రేమ రోజు రోజుకి ఏమైపోతుంది? తగ్గిపోతుందండి. ఆ అమ్మాయిని అలా వేసి అలా ఇబ్బందులు పెట్టినప్పుడు చివరిగా ఆ దున్నపోతు కొమ్ము ఒకటి తన ఉదరంలోనికి గుచ్చుకొని పోయి రక్తస్రావం అయిపోయి చనిపోయింది. బ్లాండినా, అబద్ధాలు కాదండి నేను చెప్పేవి. తన స్త్రీత్వానికి ఇంతవన్నీ ఎందుకు వచ్చింది చెప్పండి? దేవత్వం, ప్రాణం పెట్టే తత్వం ఎవరండి నేర్పించారు క్రైస్తవ్యానికి? క్రీస్తు కాదా? ప్రాణం పెట్టాడు కదండి, మంచి యుక్త కాలములో ప్రాణం పెట్టిన క్రీస్తు మాదిరండి అనేకులకి. ఆయన నేర్పించిన ఆ బాటలో వెళ్తున్న వాళ్ళు పర్వాలేదు, ప్రాణం పెట్టినా పర్వాలేదు. ఈ అమ్మాయిని ఎందుకు ఇంత బాధ పెట్టారా అని నేను చదివానండి, ఇంకా కిందకి చదివాను. చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చాయండి. ఎన్ని బాధలు పెట్టినా అమ్మాయి తన చుట్టూ ఉన్న సహోదరులకు ఒకే మాట చెప్పేదంట, క్రీస్తు ప్రాణం పెట్టాడు. ఈ బాధలు ఎన్ని రోజులు ఉంటాయి? కొన్నాళ్ళకి మనం చచ్చిపోతాం. ఓర్చుకోండి, నేను ఓర్చుకుంటున్నాను, ఏమీ పర్వాలేదు, నా గురించి బెంగ పెట్టుకోకండి, బాధపడకండి, నేను చచ్చిపోతాను, నా చావు దగ్గరికి వచ్చేస్తుంది, కానీ నా గురించి భయపడకండి, మీరు మాత్రం క్రీస్తుని వదలకండి. ఇలా ఎప్పుడైతే ఆ అమ్మాయి చెప్పేదో ఈ అధికారులకు ఇంకా మంట పుట్టేది. ఏంటి దీన్ని ఇంత బాధ పెడుతున్నా మళ్ళీ వీళ్ళకి ఇంకా ఎలా చేస్తుంది? ఇంకా ఏదైనా కష్టమైన శిక్ష ఉందా? ఆలోచించండి, ఎవరి కోసం అండి వాళ్ళు అంత పనిచేశారు? శరీరాన్ని ఇంత తునకలు తునకలుగా చేయించుకున్నారే క్రీస్తు కోసం. ఆఫ్టర్ ఆల్ అవయవాలను పవిత్రంగా కాపాడుకోలేమా? కన్యత్వంలో కాపాడుకోలేమా? మాతృత్వంలో కాపాడుకోలేమా? భార్యత్వాన్ని ఉన్నతంగా ఉంచుకోలేమా? స్త్రీత్వానికి దైవత్వంతో వన్నె తెచ్చుకోలేమా? ఆలోచించండి ప్రియులారా, వాళ్ళు ఇంత కష్టపడింది ఎందుకోసం? దేవుని ప్రేమని ప్రపంచానికి చాటడం కోసం. ఫెసిలికా అనే ఇంకొక అమ్మాయి అండి, నాకు చాలా అంటే చాలా బాధేసింది. నిండు గర్భిణి అండి అమ్మాయి, నిండు గర్భిణిని కూడా వదలలేదండి, చంపేశారు క్రీస్తు కోసం, హతసాక్షి అయిపోయింది. మరొక అమ్మాయి 2 ఏళ్ల చిన్నపిల్లాన్ని కలిగి ఉంది, పెర్చువా అని ఏదో పేరుందండి, విబియా పెర్చువా. వీళ్ళందరూ కూడా ఫ్రాన్స్లోనే హతసాక్షులు అయిపోయారు. ఇప్పటికీ ఫ్రాన్స్లో ఆ ఊర్లో వాళ్ళకి సంబంధించిన మ్యూజియం ఒకటి ఉంది. ఇవన్నీ అబద్ధాలు కాదు, నిజం. మన కళ్ళ ముందు మనకంటే ముందు బ్రతికిన వాళ్ళు దేవుని కోసం చక్కగా బ్రతికి తమ యొక్క స్త్రీత్వాన్ని దేవునికి అర్పించేసి వెళ్ళిపోయారు ఈ లోకం నుంచి, ఎందుకంటే దేవత్వం అలా చెయ్యమని బలవంత పెట్టింది. ఈరోజు ఆ వాళ్ళే మన మధ్య లేకపోవచ్చు, కానీ వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా మనం పవిత్రంగా బ్రతకడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక సిద్ధపడతాం. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి, ఇంతసేపు నేను నిలబడి మాట్లాడిన దానికి ఒకే ఒక కారణం అండి, స్త్రీలుగా మనల్ని పుట్టించింది వ్యర్థమైన జన్మ కాదండి. ఇంట్లో తల్లి బాగుంటే తన కుటుంబాన్ని ప్రార్థనాపరంగా కట్టుకోగలదు, ఆత్మీయంగా నిలబెట్టుకోగలదు. కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ్యంలో కొనసాగుతున్న వాళ్ళ పిల్లలు కూడా క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడమ్మా అని అడుగుతున్నారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సరైన పునాది పడట్లేదు. ఆలోచించండి, ఆడపిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారు? మరొక ముఖ్య విషయం చెప్పిన మాటలు ముగిస్తాను. మగపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారు? చాలామంది ఇంటి పనులు ఆడపిల్లలకే అనుకుంటారు, జాగ్రత్తలు ఆడపిల్లలకే అనుకుంటారు, వాక్యము ఆడపిల్లలకే అనుకుంటారు. కాదండి, మనకున్న మగపిల్లలను కూడా చక్కగా పెంచితే శారమ్మ గారిలాగా. ఇస్సాకు తన భార్యను ఎందుకు అంత గౌరవించాడు? ఇస్సాకు దేవుని ధ్యానంలో పొలానికి వెళ్ళేందుకు అంత చక్కగా సమయాన్ని గడిపాడు? తన తల్లిని ప్రేమించాడు. అబ్బాయిలు ఎంత చక్కగా ఉండాలో నేర్పిస్తున్న పుస్తకం అండి బైబిల్ అంటే. మీ అబ్బాయిలకి నేర్పించండి, ఒరే భవిష్యత్తులో నీకు రాబోయే భార్య కూడా ఆడపిల్లేనాయన, ఆడపిల్లని గౌరవించు, స్త్రీకి దేవుడు విలువైన లక్షణాలు ఇచ్చాడు, నేను అమ్మని అమ్మ అమ్మ కూడా ఆడదే అని చెప్పండి. అబ్బాయిల్ని అమ్మాయిల్ని పిల్లల్ని చక్కగా పెంచండి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయండి.
ఇలాంటి ఎన్నో విలువైన మాటలు మీరు వినాలి అనుకుంటే ఐఫర్ గాడ్లో ఎన్నో విలువైన మాటలు ఉన్నాయి, వాటన్నింటినీ చక్కగా నేర్చుకొని మీ మీ ప్రాంతాలలో పరిచర్య చేయండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కోరుకున్న లక్షణాలని కనపరచడమే మన జన్మకి పరమార్థం, సార్థకత అని ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. స్త్రీత్వానికి దేవత్వాన్ని మనం ఆపాదించుకుంటే ఆ స్త్రీత్వానికి అందం కలుగుతుంది అని నేర్చుకున్నాం. నిజంగా ఈ మాటలు చెప్పడానికి స్త్రీగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నానండి, చాలా గర్వపడుతున్నాను. మీరు గర్వపడుతున్నారో లేదో కానీ, ఎందుకంటే ఆడదంటే అవసరాలకి వాడుకుని వదిలేసేది, ఇంట్లో ఒక కుక్కుని పేన్లా పడుండేది, లేదా వంట చేసి ఒక పక్కన పడేసేది, ఆడదంటే ఏమీ నేర్చుకోలేంది, ఎందుకు పనికిరాంది, ఇలాంటి భావాలు చాలామందిలో ఉంటాయి. ఆడది తలుచుకుంటే దేవుని కోసం ప్రాణమైనా పెట్టగలిగిన సామర్థ్యం కలిగినది, అంత శక్తి కలిగింది, ప్రసవ వేదన భరించే అంత శక్తి ఆడదనుకుంటుంది తెలుసా మీకు? మరి అంతకంటే భయంకరమైన వేదన భరించడానికి ఆడది సిద్ధపడలేదా? పురుషులు భరించగలరా ప్రసవ వేదన? భరించలేరటండి. కొన్ని కొంతమంది సైంటిస్టులు ప్రయోగాలు చేశారు, అమ్మో మీ ఆడవాళ్ళకి నమస్కారం అమ్మా అంటున్నారు. స్త్రీ చాలా శక్తివంతురాలండి, కానీ ఆ స్త్రీ బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర నుంచి మేమేం ఆశించట్లేదు. ఇంచుమించు నెల రోజుల నుంచి నలుగుబాటండి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా చేయాలని, ప్రతి చిన్న విషయంలోనూ పొరపాటు జరగకూడదని ఎంత జాగ్రత్త తీసుకున్నానో నేను. ఎందుకో తెలుసా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరైనా భర్తకి లోబడి, భర్త మాట వింటూ, భర్తని గౌరవిస్తూ దేవుని కోసం ఇంకా గొప్పగా బ్రతుకుతారేమో అన్న చిన్న ఆశ. ఒక్కరైనా బిడ్డని పక్కన కూర్చోబెట్టుకొని, నాయన నువ్వు పుట్టింది దేవుడి కోసం రా, ఈ శరీరంలోని అవయవాలు దేవుడిచ్చాడురా అని చెప్తారేమో అన్న వాంఛ. ఇలా ఆలోచించండి. పురుషులు నా మాటలు వింటూ ఉంటే దయచేసి మీ భార్యలను ప్రోత్సహించండి, మీ పిల్లలకు వాక్యం నేర్పించండి, స్త్రీలను తక్కువగా చూడకండి. స్త్రీల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన చరిత్ర మన బైబిల్ చరిత్ర. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చాలా విలువనిచ్చారండి స్త్రీ ఉద్యమానికి, చాలా అంటే చాలా విలువ ఇచ్చారు. స్త్రీల పరిచర్యకు ఆయన ఇచ్చిన విలువ మామూలుది కాదు. ఇస్కరియోతి యూదా ఆనాడు తన పాదాలు కడుగుతున్న స్త్రీని మనసులో చాలా చులకనగా మాట్లాడాడు. అలాగే ఎవరైతే యేసుక్రీస్తుని ఇంటికి ఆహ్వానించారో ఆయన కూడా చులకనగానే మాట్లాడాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నారు? ఏమన్నారండి ఆవిడ గురించి? నా భూస్థాపన నిమిత్తం ఈవిడ చేస్తుంది. ఎక్కడైతే ఈవిడ గురించి చెప్పుకుంటారో ఆవిడ ప్రపంచమంతా కొనియాడతారని చెప్పారండి. అంటే ఒక స్త్రీకి యేసుక్రీస్తు ఇచ్చిన విలువ ఎంత బాగుంది, ఆ విలువని మనం కాపాడుకుందామండి. ఏ ఒక్కరూ మనల్ని వేలెత్తి చూపించిన అవసరం లేకుండానే మన లోపాలు మనమే సరిచేసుకుందాం వాక్యంతో. మూడో వ్యక్తికి ఎందుకండి మనం అవకాశం ఇవ్వాలి? అలంకరణ విషయంలో, మాటల విషయంలో, ప్రవర్తన విషయంలో, పురుషులతో మాట్లాడే విషయంలో, స్త్రీలతో మాట్లాడే విషయంలో, ఇంట్లో అత్తమామలతో ఉండే విషయంలో, అమ్మా నాన్నలు గౌరవించే విషయంలో, బిడ్డలకి వాక్యం చెప్పే విషయంలో, ఇలా ఏ విషయంలోనైనా మరొకరు మనల్ని అనడానికి వీలు లేకుండా వాక్యం మనకిస్తున్న ఆ సామర్థ్యాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. ఎందుకో చెప్పమంటారా? మనం నమ్ముకున్న యేసుక్రీస్తులో దేవత్వం పరిపూర్ణంగా వసించింది, మనలో ఉండొద్దా? ఉండాలి కదా. కొలసీపత్రిక రెండవ అధ్యాయము 9వ వచనము. కొలసీపత్రిక 2:9 చదవండి ఒకసారి. ఎలా అనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు వసించుచున్నది. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో ఏమవుతుంది? నివసిస్తుంది. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నప్పుడు ఆ క్రీస్తుని ఫాలో అవుతున్న మనము ఇంకెంత చక్కగా బ్రతకాలి? ఆలోచించండి ప్రిలరా, ఒక పురుషుడు సపోర్ట్ చేస్తే స్త్రీ ఎన్ని కార్యాలైనా సాధించగలదు, సపోర్ట్ చేయకపోయినా సాధించగలదు. కొంతమంది నాకు ఏ సపోర్టు లేదండి అందుకే నేను ముందుకు రాలేకపోతున్నానండి అంటారు. దేవుని సపోర్ట్ ఉండాలండి మనిషికి, ఖచ్చితంగా దేవుని సపోర్ట్ ఉండాలి.
ప్రారంభంలో నేను ఇలా చెప్తాను అనుకోలేదండి. ప్రారంభంలో నా సాటి సహోదరుల నుంచి కూడా నేను కొన్ని బాధలు ఎదుర్కొన్నాను, కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి నా భర్త నాకు నా పనిలో చాలా సహకారంగా, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన నన్ను తీసుకెళ్లే విధంగా దేవుడు తనకు మంచి ప్రేరేపణ కలిగించారు. ప్రారంభంలో నాకు ఇది లేదు, ఈ విసులుబాటు లేదు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దేవుని పనిలో ఎదిగే కొద్దీ, నా విశ్వాసాన్ని నేను రోజు రోజుకి బలపరుచుకునే కొద్దీ నాకు ఆయన దగ్గర నుంచి వచ్చే సహాయం అండి, అది సహాయం. ఆరోగ్యరీత్యా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, కొన్ని సంవత్సరాల పాటు ఎదుర్కొన్నాను, స్టిల్ ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. ఇంచుమించు 3 రోజుల నుంచి కూడా నాకు శరీరం సహకరించట్లేదండి, కానీ ఈ కార్యక్రమం చేయాలనే వాంఛ, ఆ తపన, ఆసక్తి, ఎక్కడా లేని ఓపికండి. అస్సలు ఒంట్లో బాగోకపోయినా మైక్ పట్టుకుని బైబిల్ నా డైరీ పక్కన పెట్టుకుంటే ఆ గంట, ఆ 1/4 గంట నన్ను నేను మర్చిపోతానండి. అసలు నాకు దేవుడిచ్చిన కృపది, ఆయన మీద నేను పెంచుకున్న ప్రేమ. ఎందుకంటే ఇలాంటి ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతలు స్ఫూర్తినిస్తూ ఉన్నారండి మనకి. ఆ స్ఫూర్తిని తీసుకుందామా? దయచేసి ఆలోచించండి. దేవుని కొరకు గొప్పగా బ్రతకండి, గొప్ప కార్యాలు చేయండి. మళ్ళీ ఎప్పుడు మీ అందరూ నేను ఇలా కలుసుకుంటామో తెలీదు, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి అవకాశం మనకు వస్తుందో తెలీదు, కానీ దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా బ్రతకండి. అందరూ చచ్చిపోతామండి, ఆడవాళ్ళు చచ్చిపోతారు, మగవాళ్ళు చచ్చిపోతారు, కానీ చచ్చిపోయే ముందు దేవుని కోసం గొప్పగా బ్రతికి చచ్చిపో